బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కొత్త సిలబస్ అనుసరించి పాఠాలను మనం వరుసగా చెప్పుకుంటూ వెళుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఒక కొత్త పాఠాన్ని మనం కాసేపు ఆలోచిద్దాం. అందరూ శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథము అత్యంత విలువైన గ్రంథరాజము. గ్రంథరాజము అనగా ఉన్నటువంటి గ్రంథాల్లోకెల్లా అగ్రస్థానంలో ఉన్నది, లేక వాటన్నిటికీ రాజు వంటిది అని మనం చెప్పవచ్చు. ఆ ప్రత్యేకతను దేవుడు దానికి ప్రసాదించాడు. కారణం ఏమిటంటే ఆయన దాన్ని రచింపజేశాడు కాబట్టి. దాని విలువను క్రైస్తవులందరూ గ్రహించాలి, తెలుసుకోవాలి. మరి క్రైస్తవులకి అర్థం కాకపోతే ఇక మిగిలిన వాళ్ళు దానిలోని సారాంశాన్ని, దాని గొప్పతనాన్ని ఎలా గుర్తించగలరు? కాబట్టి బైబిల్ విలువ నేటి ప్రపంచానికి తెలియకుండా పోయింది అని మనం చెప్పవచ్చు. క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు కాబట్టి. క్రైస్తవుల అసమర్థత అని ఒక రకంగా చెప్పవచ్చు. ఈ మాట అంటే చాలా మందికి బాధ వస్తుందేమో, కానీ ఉన్న మాట అంటే ఉలుకు అంటారు చూసారా. అలాగా మనకు మన గురించి చెప్పుకోవడానికి ఏమైనా బాధగానే అనిపిస్తుంది. క్రైస్తవుల అసమర్థత అనగా చేతకానితనం నేడు అనేకులు బైబిల్ మీద విరుచుకుపడడానికి కారణమవుతోంది అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. క్రైస్తవులు ఎందుకు చేతకాని వాళ్ళుగా మారారు అంటే బైబిల్ చదవట్లేదు కాబట్టి. బైబిల్ చదవక మిగిలినవన్నీ చదువుతారు కాబట్టి లోకంలో కనపడే ప్రతిదీ, ప్రతి చదువు, ప్రతి పుస్తకము చాలా గొప్పగా అనిపిస్తుంటుంది క్రైస్తవులకు. బైబిల్ మాత్రం ఏవి కానిది అనే ఒక తక్కువ ఆలోచన. అందుకే బైబిల్లో చెప్పబడిన దేవుడికి ఆరాధన చేస్తే సరిపోతుంది అనుకుంటుంటారు. ప్రార్థన చేస్తే చాలు, దేవుడు పొంగిపోతాడు అని భావిస్తూ ఉంటారు. దేవుడి గురించి సాక్ష్యం పేరుతో తమ సొంత సాక్ష్యాలు చెప్పుకుంటే దేవుడు ఆనందిస్తాడని అనుకుంటున్నారు అని అనుకుంటున్నారు అంతే. అవన్నీ వాక్యానుసారంగా సక్రమంగా ఉన్నవా లేవా అన్నది మాత్రం పరిశీలించుకోవట్లేదు. దేవుడికి కానుకేసేస్తే సరిపోతుంది, రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటే ఇంకంతకుమించి ఇంక చేయగలిగేది ఏముంది, మనకు కాక పరలోకం ఇక ఎవరికి దొక్కుతుంది అనే ఒక ఆలోచనలో ఉండిపోతున్నారు. కానీ దేవుడు రాయించిన బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేసి ఆలోచించి ప్రపంచంలో రచింపబడిన సమస్త గ్రంథాలలోకెల్లా ఈ ఒక గ్రంథము అనగా బైబిల్ గ్రంథము ఎలా ప్రతిష్టాత్మకమైనదో, ఎలా గొప్పదో వివరించి చెప్పే ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నారు. అసలు ఆలోచనే ఉండదు. బాధాకరమైన విషయం ఏమిటంటేనండి, అసలు అటువంటి ఆలోచనే ఉండదు. అవి దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే అనుకుంటుంటారు. మనం వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ దైవ గ్రంథం కాదని ఎవరో మాట్లాడితే మాట్లాడతారు, మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు. కనీసం క్రైస్తవులనైనా విద్యావంతులను చేయడం అవసరం లేదులే అని భావించుకుంటూ ఉంటారు. మనం ఆరాధిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తుంటాడు. ప్రార్థనే ముఖ్యమండి. మనం ప్రార్థన చేస్తున్నావా లేదా అని దేవుడు చూస్తుంటాడు. మనం పాటలు పాడుతున్నావా లేదా, మనం క్రిస్మస్ చేస్తున్నావా లేదా, రాబోతున్న జనవరి 1 ఈస్టర్లు మనం జరిగిస్తావా లేదా అని మాత్రమే దేవుడు చూస్తుంటాడు అనుకుంటున్నారు. అలా భావించుకుంటూ ఏది అవసరమో దాన్ని వదిలేశారు. ఫలితంగా అనగా వందల సంవత్సరాల నుండి జరిగినటువంటి తప్పిదాల మూలంగా నేడు భారతదేశంలో మత ఛాందసవాదులు బైబిల్ మీద విరుచుకుపడుతూ దుయ్యబడుతున్నారు. దానివలన దేవుడు వ్రాయించిన గ్రంథానికి, దాని వెనుకున్నటువంటి దేవునికి అవమానం కలుగుతున్నది అని మనమందరం గ్రహించవలసిన రోజులు వచ్చాయక. రాబోయే రోజుల్లో బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని రోడ్ల మీద తిరగనివ్వటం కానీ, సువార్త ప్రకటించే అవకాశాలు ఇవ్వటం కానీ జరగకపోవచ్చు బహుశా. ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవ ఈ మార్గాన్ని మత మార్పిడి అనే పేరుతో అడ్డగించడానికి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, క్రైస్తవులు తాము నమ్ముకున్న దేవుణ్ణి ప్రకటించడాన్ని ప్రపంచం ఎలా భావిస్తుంది అంటే మత మార్పిడి కింద భావిస్తుంది. మత మార్పిడి మాఫియా అంటున్నారు. ఎందుకు ఈ మాటలు అంటున్నారు అంటే చేస్తున్న ప్రసంగాలు కానీ, ప్రార్థనలు కానీ, ఆరాధనలు కానీ ప్రపంచానికి కిట్టే విధంగా, సహించే విధంగా ఉండట్లేదు. క్రీస్తును నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అనే దానికి ఇస్తున్నటువంటి వివరణ ఎదుటి మనిషికి అంగీకార యోగ్యంగా అనిపించట్లేదు. ప్రభువుని నమ్ముకో, నీకు జబ్బు తగ్గిపోతుంది అని చెబుతున్నాడు. ప్రభువుని నమ్ముకో, నీకు ఆశీర్వాదం వస్తుంది, దీవెనలు ఇస్తాడు దేవుడు అని చెబుతున్నాడు. బోధకులు అలా చెబుతున్నారు.
దానిని చూసి కొంతమంది, అందరూ కాదు కొందరు క్రైస్తవం దగ్గరికి వస్తున్నారు. జరుగుతున్న ఈ తతంగాన్ని, ఈ తంతును అంతటిని ఆధారం చేసుకున్న మతశాంతస్వాదులు, అదుగో ఈ క్రైస్తవులు లేనిపోనివి ఆశ చూపించి వారి మతంలోకి లాగేసుకుంటున్నారు. దేవుడు దీవిస్తాడని చెబుతున్నారు, లేకపోతే ఆశీర్వదిస్తాడని చెబుతున్నారు, రోగాలు పోతాయని చెబుతున్నారు, ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పి క్రైస్తవ్యంలోకి బలవంతంగా మార్చేసుకుంటున్నారు అని మన మీద నింద వేస్తున్నారు. ఒక విధంగా నింద అనటం కన్నా కొంతమంది చేస్తున్న ఈ పని వలనే ఇటువంటి మాటలు క్రైస్తవ్యం మీద పడుతున్నాయి అని మనం గ్రహించక తప్పదు. ఏం చేశారు ఈ బోధకులు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అంటే, బైబిల్కు ఉన్నటువంటి ప్రత్యేకతను, గొప్పతనాన్ని, బైబిల్లో చెప్పబడిన దేవుని విశిష్టతను, ఆయన చెప్పిన మాటలను లోకానికి వివరించి చెప్పక జబ్బు తగ్గిపోతుంది, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అంటూ వక్రీకరించి మాట్లాడుతున్నారు. వక్రీకరించి కొందరు ఇలా ఉన్నారు అని మనం చెప్పుకోవాలా? ఇంచుమించు 99% అలాగే ఉన్నారు అని మనం ఆలోచించాలా? ఇంచుమించు 99% మంది ఇలాగే ఉన్నారు, ఇదే బోధలు చేస్తున్నారు. ఇది తప్ప క్రైస్తవ్యం అంటే ఇహ మరొకటి కనపట్లేదండి. క్రైస్తవ్యం అంటే స్వస్థత, క్రైస్తవ్యం అంటే దీవెన. మరి దేవుడు అంత దీవెన చేస్తున్నప్పుడు క్రైస్తవులందరూ మరి భేదవాళ్ళుగానే ఎందుకున్నారు? ఏ కొద్ది మంది పేదలుగా ఎందుకుంటున్నారు? వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అయిపోవాలి కదా ఇప్పటికీ. అసలు ప్రపంచంలో వారికన్నా ధనవంతులు మరొకరు కాకూడదు, ఎందుకంటే మెండైన దీవెనలు, దైవ దీవెనలు ఉంటాయి కాబట్టి క్రైస్తవ్యంలోకి మారిపోతే. మరి అందరి జీవన స్థితిగతులు అప్పుడు ఎలా ఉన్నావు, క్రీస్తు నమ్మిన తర్వాత కూడా అలాగే ఉన్నాయి తప్పించి ఎవరు ఆశీర్వదింపబడిపోయారు? ఎవరు ఈ లోక సంబంధమైన దీవెనలు పొందేసుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అటువంటివి అనుగ్రహిస్తారని దేవుడు బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. కానీ దానిని సరిగ్గా అర్థం చేసుకోనని క్రైస్తవ బోధకులు విషయాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు, అనేకులను మోసగిస్తున్నారు. ఈ సందడి అంతట్లో పడి ఏది, ఈ క్రిస్మస్ సందడి, ఈ ఈస్టర్ సందడి, ఈ దీవెనలు, ఆశీర్వాదాల పండుగల సందడి, ఈ సందడి అంతట్లోనూ పడి దేవుడు రాయించిన గొప్ప గ్రంథమైన బైబిల్ విలువ లోకానికి కనబడకుండా పోతుంది. దీనందరికీ కారణం క్రైస్తవులు తమ మనోనేత్రములను తీసుకెళ్లి సాతాను చేతికి అప్పచెప్పడం. చూడండి, కొరింథీయులకు రాసిన 2:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేశను అంటున్నాడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రం, అనగా విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడా, అవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడా? విశ్వాసులుగా కనబడుతూ అవిశ్వాసులైన వారి గురించి మాట్లాడుతున్నాడు. సాతాను ఏం చేసిందంట, క్రీస్తు మహిమను కనబరిచే సువార్తలో ఉన్నటువంటి ప్రకాశాన్ని వారికి కనబడకుండు నిమిత్తము, వానికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు, మామూలు నేత్రాలకు కాదు, మనోనేత్రాలను పొడి చేశాడు. వాడు మనోనేత్రాలను పొడి చేశాడు, పీకేశాడు. మనోనేత్రాలను పొడి చేస్తే మామూలు ఈ పైన కళ్ళు కనపడుతుంటాయి అంతే అండి, కళ్ళు చూస్తుంటాయి అంతే. జస్ట్ చూస్తున్న దాన్ని, పరమార్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించలేమన్నమాట. అది గ్రహించగలగాలి అంటే మనోనేత్రాలు వెలగాలి. క్రైస్తవులు అందరూ వాక్యం చదువుతారు, అయితే ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు వేల సంవత్సరాల నుండి. కారణం ఏమిటంటే అంతే, కనబడే అక్షరాల మీదే మనసు ఉంది తప్పించి అక్షరాల వెనుకున్నటువంటి అంతరార్థం మీద లేదు వీళ్ళ మనసు. పట్టించుకోరు, గమనించరు, శ్రద్ధ చూపించట్లేదు. అందుకే బైబిల్ విలువ నానాటికి సమాజంలో దిగజారిపోతూ వస్తున్నది. అదే వందల సంవత్సరాలుగా ఈ బైబిల్ గ్రంథపు విలువను ఆకాశమంత ఎత్తున చాటి చెప్పడానికి బోధక సమాజం, బోధక గణం ప్రయత్నించి ఉండి ఉంటే కొద్దిలో కొద్దైనా ఇప్పటికి మార్పు అనేది కనపడుతుంది సమాజంలో. పోని మారకపోయినా కనీసం క్రైస్తవ్యం అంటే చిరాకు, అసహ్యత, ద్వేషాన్ని పెంచుకోకుండా ఉండి ఉండేవారు. ప్రయత్నిస్తే జరగదా? జరుగుతుంది తప్పనిసరిగా. నేనున్నానండి, అంటే ప్రయత్నిస్తే జరుగుతుంది అనడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. కోవిడ్ రాకముందు వరకు, టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను, నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి, నా బ్యాక్గ్రౌండ్ని బట్టి, బైబిల్ పట్టుకుని రోడ్డు మీద వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలంటే నాకు చాలా అవమానం, సిగ్గుగా భావించేవాడిని అండి. సిగ్గుగా అనిపించేది నాకు, ఎందుకంటే పల్లెటూళ్ళలో పెరిగాం. క్రీస్తును నమ్ముకున్న వాళ్ళని ఎంత అవమానకరంగా మాట్లాడతారో తెలుసు. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి విద్యా నేపథ్యము, అనగా స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవేతరులు కావటం,
క్రైస్తవుడు అని చెప్పగానే ఒక అవమానకరమైనటువంటి చూపు, హేళనతో నిండినటువంటి చూపు వాళ్ళ కళ్ళల్లో కనపడడం, డైరెక్ట్గా వాళ్ళు పేర్లు పెట్టి అవమానించడం, హల్లెలూయ గాడు వస్తున్నాడు రోయ్, డేవిడ్లు అనే వాడు వస్తున్నాడు రోయ్, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం గాళ్ళు వస్తున్నారు రోయ్, ఇలా రకరకాల మాటలతో అవమానించేటప్పటికీ అసలు క్రైస్తవ్యం అన్నా దానికి ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్ అన్నా కూడా ఒక విధమైనటువంటి భయము, అనాసక్తత, లేకపోతే ఒక విధమైనటువంటి వ్యతిరేకత అనేది ఏర్పడింది నాలో కూడా అయితే నేను కువైట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మహాజ్ఞానాన్ని చదవటం మొదలు పెట్టానో అప్పటి నుండి క్రైస్తవ్యం మీద నాకున్నటువంటి అభిప్రాయం మారింది, బైబిల్ మీద నాకున్నటువంటి అభిప్రాయము మారింది. గమనించండి, ఎలా మారింది? ఒక వ్యక్తి చేసినటువంటి తీవ్రమైన ప్రయత్నం. ఎవరా వ్యక్తి? మనందరికీ తెలుసు, ఆత్మీయ తండ్రి గారు. ఆయన వెలికి తీసిన జ్ఞానము, బైబిల్ కనబరిచిన విధానము, వాక్యాన్ని సమాజానికి పరిచయం చేసిన తీరు, బైబిల్ విశిష్టతను లోకానికి ఎలుగెత్తి చాటినటువంటి ఆ అపురూపమైనటువంటి ఆ పద్ధతి చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏంటి బైబిల్ ఎంత గొప్పదా అని అనిపించింది. అంటే పాతికేళ్ళు బట్టి ఒక వ్యక్తి చేసినటువంటి ప్రయత్నం, ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి కువైట్లో బ్రతకడానికి నిలబడినటువంటి నాలో మార్పును తీసుకురాగలిగింది. అంటే చెబితే సమాజం వింటుంది, ఇది నేను అంటున్నాను. నేను ఇందాక నుంచి మీకు ఇదంతా ఇస్తున్న ఉపోద్ఘాతం వెనుకున్నటువంటి సారాంశం ఏంటంటే, బైబిల్ ఎంత గొప్పదో చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ చెబుతున్న వ్యక్తి మాటలను ఒకరు కాకపోతే మరొకరైనా ఆలోచిస్తారు, గ్రహిస్తారు. మరి ఎవరు ప్రయత్నించకపోతే? ప్రతి ఒక్కరు దాన్ని తమ స్వలాభాల కొరకు వాడేసుకుంటే, తమ స్వలాభాల కొరకు వాడుకుంటే, వాక్యాన్ని వక్రీకరిస్తే, అడ్డు పెట్టుకుంటే దేవుని విశిష్టత లోకానికి ఎలా తెలుస్తుంది? దేవుడు యేసుక్రీస్తు గారు అనగానే స్వస్థత, ఇదొకటే, ఇంకా ఇంతకు మించి ఇంకేం తెలియదు. చర్చ్ అనగానే కాసేపు వెళ్ళి అక్కడ కూర్చుని ఒక ఆరాధన వంటి దాన్ని జరిగించి కొన్ని సాక్ష్యాలు చెప్పి ఒక కొంత కానుక వేసి వచ్చేయటం, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఏంటి ఇంత చిన్నదాని కొరక యేసుక్రీస్తు గారు వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది? నువ్వు జస్ట్ వెళ్ళి ఒక గంట సేపు కూర్చుని వచ్చేయడానికైనా ఆయన అంత కష్టపడ్డాడు, అన్ని శ్రమలు అనుభవించాడు. దీని కొరక దేవుని అనాది సంకల్పం, అనాది ప్రణాళిక. ఏంటి దీనికి కోట్ల సంవత్సరాలు ఆలోచించాలా చెప్పండి? దీనికి కోట్లాది సంవత్సరాల టైం తీసుకోవాలా దేవుడు దాన్ని జరిగించడానికి? ఏంటి ఇంత సింపుల్ పని మన చేత జరిగించడానికి అంత కష్టపడాలా యేసుక్రీస్తు గారు? అన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుని దాన్ని మళ్ళీ పెద్ద పెద్ద వచనాలతో, పెద్ద పెద్ద పదాలతో దేవుడు చెప్పాడా? అనాది సంకల్పము, జగత్పునాది వేయబడకమునుపే, ఈ పదాలన్నీ కూడా మనం జరిపించే జస్ట్ ఒకటి రెండు గంటల కార్యక్రమం కోసమేనా? అటువంటి అనాది సంకల్పము, ప్రణాళిక, బోధ, త్యాగము ఇవేవి లేకుండానే దేవుడు అని చెప్పుకుంటున్న వాళ్ళ ముందు గంటల తరబడి కూర్చుని భజనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, అవన్నీ క్రైస్తవులు కాని వాళ్ళు కూడా చేసుకెళ్తున్నారు కదా. వాళ్ళకి సంకల్పం అంటే ఏంటో తెలియదు, ఏమంటే ప్రణాళిక అంటే ఏంటో తెలియదు, దేవుని మహిమపరచడం అంటే ఏమిటో, ఇటువంటి లోతైన పదాలకు అర్థాలు వాళ్ళకి తెలియదే. వాళ్ళకి తెలిసింది పూజించడం, భజన చేయటం, కీర్తనలు పాడటం, పుష్పాలు ఫలాలు కృతజ్ఞతగా వాళ్ళు నమ్ముకున్న దేవునికి సమర్పించటం, పూజ చేయటం, అర్చనలు చేయటం, అదే వాళ్ళకి తెలిసింది. మరి ఏమి తెలియని వాళ్ళు అని మనం అనుకుంటున్నప్పుడు వాళ్ళే గంటల కొలది సమయాన్ని తాము నమ్ముకున్న దేవుళ్ళ ముందు వాళ్ళు కేటాయించగలుగుతున్నప్పుడు అనాది సంకల్పం మేరకు క్రైస్తవులుగా మారిన మనలను జస్ట్ ఒక గంట సేపు రెండు గంటల సేపు కార్యక్రమం కొరక దేవుడు ఎంత ప్రణాళిక సిద్ధం చేసి ఎంత ఆలోచించి క్రీస్తును పంపించింది. ఈ సంగతి ఎప్పుడైనా క్రైస్తవులు ఆలోచించారా అసలు? ఏడు మొక్క చెప్పడానికా ఇంత పెద్ద గ్రంథం, మళ్ళీ దీనికి ఎంత అవసరం అండేది? నువ్వు కాసేపు చర్చికెళ్ళి కూర్చుని వచ్చేయన ఆయన, ఒక కానుకేసుకుని వచ్చేయన ఆయన, క్రిస్మస్ చేసుకొని ఆయన, ఒక ఇస్తు పాటించిన ఆయన అని చెప్పడానిక ఏంటి ఎంత పెద్ద పుస్తకం అవసరమైంది? కాదన్నమాట. అంటే నేటి క్రైస్తవ్యం అనుసరిస్తున్న దానిని మించినది ఏదో బైబిల్లో ఉన్నదన్నమాట. లేకపోతే దేవుడంతటి వాడు ఎందుకు చెబుతాడండి? భక్తి భావనలోనికి దేవుడు ఎందుకు రంగప్రవేశం చేస్తాడు? ప్రతిదీ కూడా ఆయనకు నచ్చినట్టు, ఆయన చెప్పినట్టుగా జరగాలి, అప్పుడే అది మన పాలిట ఫలమిచ్చేదవుతుంది అనే ఆలోచనను దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టే ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించాడు.
మరి క్రైస్తవులు చేస్తున్న ప్రతిదీ బైబిల్లో దేవుడు చెప్పినట్టుగానే జరుగుతూ వెళుతున్నదా? ఆలోచించగలుగుతున్నారా క్రైస్తవులు? పట్టించుకోగలుగుతున్నారా క్రైస్తవులు? అసలు నేను చెప్పాను కదా, కాలేజీలో సీట్ వస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయ, దేవుని కృపది అంటాడంటే ఒకటే మాట, ఏమిటి నీకు సీట్ ఇవ్వడం దేవుని కృప, మంచి సంబంధం కుదిరితే దేవుని కృపది అంటాడు, కట్నం ఎక్కువ వస్తే దేవుని కృప, దేవుని దయ. ఇదాంటి విధానం, ఇదా దేవుడు నేర్పిస్తున్నది బైబిల్ ద్వారా. ఇంతేనా బైబిల్ అంటే? ఏమంటే ఎంత చీపా బైబిల్ అంటే, ఇంకా ఏంటో అనుకుంటుంది ఈ ప్రపంచం అంతా. అందుకే దీనిలో కావడం చడిచిపోతున్నారు అన్యజనులు అందరూ కూడా. ఇంత తేలిగ్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళు కలుగుసుకుని వచ్చేస్తారా? అది కూడా నమ్ముకుంటే పోతే పోయింది, ముక్కోటి దేవతల్లో ఇనుకోడకూడదు అంటారు, అంతే సింపుల్గా తెగిపోయింది. నేటి క్రైస్తవులు భావిస్తున్నంత చులకనగా తేలికగా బైబిల్ గ్రంథం ఉండదు అనే సంగతి మనమందరం తెలుసుకోవడం అవసరము. బైబిల్లో మానవాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అందుకే నేను దాన్ని ప్రారంభంలో గ్రంథరాజ్యము అనే పదంతో మాట్లాడటం జరిగింది. గ్రంథరాజ్యము అనగా ఇప్పటికీ నెలకొని, ఇప్పటికీ అమలులో ఉన్న, ఇప్పటికీ ప్రపంచంలో అందుబాటులో ఉన్న ప్రతి గ్రంథానికి కూడా రాజుగానే అనగా తలమానికంగానే ఉంటుంది బైబిల్, అగ్రస్థానంలో ఉంటుంది బైబిల్. దీనిని బట్టి, దానిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి. ఆ జ్ఞానం నీకు అర్థం కాకపోవచ్చుగాక, మనం అర్థం చేసుకోలేకపోవడం అది మన దౌర్భాగ్యం, అది మన బలహీనత, అది మన తప్పిదం. ఆ లోపం బైబిల్లో లేదు, చదివేవాడి కళ్ళల్లో ఉంది, వాడి ఆలోచన విధానంలో ఉంది. నేను మీకు చాలాసార్లు చెబుతుంటాను, ఒక స్త్రీ నువ్వు చూసే చూపును బట్టే నీకు కనపడుతూ ఉంటుంది. స్త్రీలందరూ ఒకేలా ఉంటారు, వారి శరీర ఆకృతి అంతా ఒకటే, అదే అవయవాలు. ఎవరికైనా, నా తల్లికైనా, నా భార్యకైనా, నా చెల్లికైనా, నా బంధువులకైనా, నేను ఆత్మీయంగా కన్న నా పిల్లలైనా, ఎవరైనా స్త్రీలందరూ ఒకేలా ఉంటారు. ఒకరిని ఒకలాగా, మరొకరిని మరొకలాగా, అనగా తల్లిలో ఒకలాగా లేకపోతే పరాయి స్త్రీని మరొకలాగా చూస్తున్నాడు అంటే వ్యత్యాసం ఎక్కడుంది? స్త్రీలో ఉందా? స్త్రీలో లేదు, చూసేవాడి కళ్ళల్లో ఉంది, వాడి ఆలోచన విధానంలో ఉంది. అలాగే బైబిల్ ఎప్పుడు గొప్పదే, అది ఎల్లప్పుడూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంటుంది. అయితే ఆ ప్రత్యేకతను గుర్తించవలసిన వాడు క్రైస్తవుడు, ఆ గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పవలసిన వాడు క్రైస్తవుడు. నిజంగా దేవుడు ఎంత ఈ పదం ప్రయోగిస్తే బాగుంటుందో బాగోదో అన్నమాట. అంటే కొంతమంది అంటుంటారు, చూసారా నిజంగా అటువంటి బిడ్డలను కన్నా తండ్రి దురదృష్టవంతుడు అండి, అసలు అటువంటి వాళ్ళు పుట్టకూడదు అంటుంటారు చూసారా అండి. నిజంగా దేవుడు క్రైస్తవులను తన కుమారుడి ద్వారా కని ఈ రోజున ఇటువంటి స్థితిలోనే ఉన్నాడేమో అని అనిపిస్తుంటుంది అనమాట. అనగా బైబిల్ను పట్టించుకోని క్రైస్తవులు, బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చెయ్యని క్రైస్తవులు, దానిని నిలబెడదాం ప్రపంచ శిఖరాల మీద అని ఆలోచించని క్రైస్తవులు, ఇటువంటి వాళ్ళు క్రిస్మస్ చేస్తే దేవునికి సంతోషమా, ఈస్టర్ చేస్తే దేవునికి సంతోషమా, పర్ణశాలలు పండుగలు, కోత పండుగలు చేసేస్తే దేవుడికి సంతోషమా చెప్పండి. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చాలా దారుణంగా భారతదేశంలోని మత ఛాందస్సువాదులు మాట్లాడుతున్నారు అనే సంగతి మనకు తెలుసు. బైబిల్ నిన్నకాక మొన్న వచ్చింది అంటున్నారు. బైబిల్ అతి తక్కువ కాలంలో భారతదేశంలోకి ప్రవేశించింది అంటున్నారు. మా గ్రంథాలు అత్యంత పురాతనమైనవి, సనాతనమైనవి, మనది సనాతన మతము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఓకే, వాళ్ళ మతం గురించి వాళ్ళు చెప్పుకునేవాడు మనం కాదనం. ఎవరి అభిమతం వారిది, ఎవరి ఆలోచన విధానం వారిది. అయితే వాళ్ళు బైబిల్ గురించి మాట్లాడితే ఏమంటున్నారంటే, నిన్నగాక మనం వచ్చింది భారతదేశంలోకి, జస్ట్ 200-300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందంతే బైబిల్ మన దేశంలో, అంతకుముందు బైబిల్ లేదు. కాబట్టి మనమందరం ఎందుకు నిన్నగాక మొన్న వచ్చిన బైబిల్ వెనక పడాలి? మనకెన్నో గ్రంథాలు ఉన్నాయి, మనకెన్నో ఇతిహాసాలు ఉన్నాయి, చదువుకోవడానికి ఆయుష్కాలం సరిపోనంతటి గ్రంథాలు మనకే సొంతం, మనకే ఎందరో దేవుళ్ళు ఉన్నారు, మనకే ఎన్నో పూజా కార్యక్రమాలు, అర్చనా విధానాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనం కాదనుకుని, వీటన్నిటిని పట్టించుకోక, వేటి వెనకాలో నిన్నగాక మన్నొచ్చిన ఒక మతం వెనకాల పడాల్సిన అవసరం మనకే ఉంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి అటువంటి అప్పుడు
బైబిల్ మీద మనకేం అనుమానం రావట్లేదా? ఏంటి మన బైబిల్ గ్రంథం నిన్నగాక మొన్న వచ్చిందా? భారతదేశంలో కూడా మొన్న మొన్నే వచ్చేసిందా? మొన్న మొన్నే వచ్చిందా? ఇంత కొత్తదా ఈ క్రైస్తవ్యం? భారతదేశానికి కూడా కొత్తదేనా? ఎందుకంటే యేసుక్రీస్తు గారు పుట్టి 2000 సంవత్సరాలు అయింది అని ప్రపంచమంతా ఒకవేళ తమకు తెలియకపోయినా దాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. చాలా మందికి క్రీశకం క్రీశపూర్వం అంటే ఏమిటో తెలియదు, కానీ డేట్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఓకేనా అండి? అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మొత్తానికి క్రీస్తు గురించి వాళ్ళు తమ చేతల్లో చూపిస్తున్నారు, రోజుల గురించి మాట్లాడుకుంటూ. మరి అలా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మరి క్రైస్తవ్యం అనేది మొన్నవన్నే ప్రవేశించిందా భారతదేశంలోనికి అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం భారతదేశానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు చాలా మంది వ్యక్తులు బైబిల్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి మనం నమ్ముకున్న దానిని ఎవడో వ్యతిరేకిస్తున్నాడు అంటే దాని వాస్తవికతను మనం పరిశీలించి అర్థం చేసుకొని విశ్వసించవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ అభిప్రాయం తప్పు అని మనం నిరూపించి చూపించవలసిన అవసరం ఉన్నది. నీ భార్య మంచిది కాదని ఎవడో అన్నాడు అనుకోండి, వెంటనే ఆ భర్త అనేటటువంటి మాట ఏమిటో మన అందరికీ తెలుసు. అలా అనకండి, నా భార్య నిప్పు అంటాడు. నిప్పు కాదు, మీరు మా మాట వినట్లేదు, కావాలంటే మీరు చూసుకోండి, ఇదిగో ఫోన్ నెంబర్ అనేది ఇచ్చారనుకోండి. సరే ఆ భర్త ఏం చేస్తాడు? సరే వాళ్ళు అంటున్నారు కదా అసలు చూద్దాం ఏమిటో అని అతడు తన భార్య గురించి మొత్తం నిఘా పెట్టి ఆలోచించి పరిశీలించి ఆమె గొప్పతనాన్ని తెలుసుకుంటాడు, ఆమె అటువంటిది కాదు అని తెలుసుకుంటాడు. ఇది సాధారణంగా అన్ని చోట్ల జరుగుతున్నదే మనకు తెలుసు. ఇప్పుడు మన గ్రంథం గురించి కూడా ఎవరేదో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అలా మాట్లాడుతారు అని మనం ఊరుకోవటం కన్నా కనీసం మన దాని గొప్పతనాన్ని మనమైనా తెలుసుకోవడం అవసరం కదా. లేకపోతే మనం కూడా మన గ్రంథాన్ని వెలిచూపుతో చూడాల్సి వస్తుంది, అనగా అనుమానంతో చూడాల్సి వస్తుంది. దేవుణ్ణి ఎప్పుడు అనుమానిస్తూ విశ్వసించకూడదు. విశ్వాసం ఎప్పుడు కూడా తారాస్థాయిలో ఉండాలి. నిర్ద్వంద్వంగా అంటారు చూసారా, నిర్ద్వంద్వంగా అనగా అసలు రెండవ ఆలోచన అనేది లేకుండా కళ్ళు మూసుకుని అంటారు చూసారండి. కళ్ళు మూసుకుని అంటే వెనక ముందు ఆలోచించకుండా నమ్మేయటం కాదు, కళ్ళు మూసుకుని విశ్వసించగలిగేటంత బలీయంగా ఉండాలి మన విశ్వాసం. అంటే ఎవరు బైబిల్ గ్రంథం గురించి మాట్లాడినా దేవుడు గురించి మాట్లాడినా మనం చెలించిపోకుండా ఉండగలగాలి. అది విశ్వాసపు స్థాయి, అది దాని పరిమాణము, అది దాని కొలత, కొలబద్ధ. అది ఎప్పుడు వస్తుంది మనకు? అది ఎలా కలుగుతుంది మనకు? మన గ్రంథం మీద మనకు పరిపూర్ణమైన అవగాహన ఉంటే, మన దేవుని శక్తి సామర్థ్యాలు ఆయన గొప్పతనము మనం అంచనా వేయగలిగి తెలుసుకోగలిగి ఉంటే, అవి మన నర నరాన జీర్ణించుకుని ఉంటే, ఎవరు ఏం చెప్పినా మన దేవుడు గురించి మన గ్రంథం గురించి మనం అనుమానించము. ఇప్పుడు బైబిల్ మీద దాడి చేస్తున్న వాళ్ళు ఉన్నారు మనకు తెలుసు. ఈ మధ్య కాలంలో అంటే భారతదేశంలో బైబిల్ మీద దాడి మొదలైంది. అంతకుముందు ప్రపంచంలోని చాలా దేశాలు చాలా మతాలు బైబిల్ మీద దాడి చేయడాన్ని మనం చూసాం, ఇంతవరకు చూసాం. వాళ్ళు డిబేట్లు పెట్టడం, బైబిల్ గ్రంథం తప్పని నిరూపించడం, వాళ్ళు నమ్ముకున్న గ్రంథమే సరి అయినది అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు నమ్ముకున్న గ్రంథం సరి అయినది, అదే ప్రామాణికము అని వాళ్ళు చెప్పడానికి తమ గ్రంథంలో ఉన్న విషయాలు చెప్పే ప్రయత్నం చేయరు ఎప్పుడు కూడా. గమనించండి, బైబిల్లో వాళ్ళకు అర్థం కాని విషయాలు తప్పులు అన్నట్టుగా ఎత్తు చూపుతూ ఉంటారు. క్రీస్తు దేవుడు కాడు అని చెబుతారండి, క్రీస్తు ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రవక్తలోని విశ్వసనీయతను వాళ్ళు తెలియచెప్పే ప్రయత్నం చేయరు. ఒకవేళ ఎవరైనా కొంచెం తెలివి కలిగిన వాడై ఉన్న క్రైస్తవుడు ప్రశ్నించాడనుకోండి, వెంటనే దాన్ని దారి మళ్ళించేస్తారు. ఇంకొంచెం గట్టిగా ఒత్తిడి చేశారనుకోండి, వాడిని చంపడానికి కూడా వెనుకాడరు. భారతదేశంలో మతశాంతవాదులు ఉన్నారు, బైబిల్ మీద దాడి చేస్తున్నారు ఎలా పడితే. క్రైస్తవ్యాన్ని నానా మాటలు అంటున్నారు. ఏదైనా వాళ్ళ దేవుడి గురించి కానీ వాళ్ళ మత గ్రంథం గురించి కానీ కొంచెం వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వెంటనే వాళ్ళు దాడి చేసేయడానికి సిద్ధంగా ఉంటారు. దాడి అనగా భౌతికంగా దాడి చేయడానికి, గాయపరచడానికి, హింసించడానికి, పోలీసు కేసులు పెట్టి జైల్లో పెట్టడానికి రెడీ, క్షణాల్లో రెడీ అయిపోతుంటారు. కారణం ఏమిటి? వారి గ్రంథం గురించి వారికే సరైన అవగాహన లేకపోవటం. అనగా చెప్పుకోవడానికి ఏమి లేదు, నీకు ప్రశ్నకు సమాధానం లేనప్పుడే కోపం కట్టలు దించుకుంటుంది, ఏం చేయాలో అర్థం కాక.
బాగా గమనించండి. ప్రశ్నకు సమాధానం లేనప్పుడే దాన్ని కప్పిపుచ్చడానికి మనిషి ఉగ్రుడైపోతాడు. ఒక్కసారిగా చివరికి ఎదుటి వాడిని చంపడానికి కూడా వెనుకు తీయడు. కొన్ని మతాలను వారి పద్ధతులను నేరుగా విమర్శించలేకపోవడానికి కారణం ఇదేనండి. ఒకవేళ మనం పొరపాటున ఏమైనా మాట్లాడితే అవతల వాడు మనం చంపేస్తాడు అనే భయం, అనే ఒక భయం. ఆ భయాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. అంతే తప్పించి అది దైవ గ్రంథము, మనం దాని గురించి అలా మాట్లాడకూడదు అనే ఆలోచనను వాళ్ళు ప్రపంచ ప్రజలలో కల్పించలేకపోయారు. అనగా వాళ్ళు వివరించి చెప్పలేకపోయారు తమ గ్రంథపు గొప్పతనాన్ని, తమ మత గ్రంథపు గొప్పతనాన్ని. ఈరోజు భారతదేశంలో పరిస్థితి అలాగే ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగిలిన మతాల పరిస్థితి కూడా అలాగే ఉంది. తమ మతాన్ని కానీ, తమ ప్రవక్తను కానీ, తమ దేవుళ్లను కానీ, తమ విశ్వాసాలను కానీ ఎవరైనా కనీసం సహేతుకంగా విమర్శించినా కూడా, సహేతుకంగా విమర్శించినా కూడా స్వీకరించే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఏదో రకంగా వాడిని భయపెట్టి కొట్టి నోరు మోయించాలి అనుకుంటున్న వాళ్లే. ఇకపోతే క్రైస్తవులను కానీ విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగిన వాళ్ళు కాబట్టి ఇక ఎవడు మనలో ఎన్ని మాటలన్నా కానీ మనం పెద్దగా పట్టించుకోం, దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తుంటాం. వెరీ గుడ్, పోనీ వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు, మరి మన సంగతి ఏమిటి? మనకన్నా మన గ్రంథం మీద నమ్మకం ఉందా? దాని గొప్పతనం తెలిసిందా? దాని విలువ తెలిసిందా? దాని విశిష్టత తెలిసిందా? ఈ మతశాంత సోదరులు చెబుతున్నట్టుగా ఈ మధ్య క్రైస్తవ్యం భారతదేశంలోనికి ప్రవేశించిందా? క్రైస్తవులు అడిగామనుకోండి, క్రైస్తవులను అడిగితే వాక్య ఆధారం లేని ఒక విషయాన్ని, చరిత్రలో జరిగినదని చెబుతున్నటువంటి ఒక విషయాన్ని ముందు పెడతారు. అదేమిటంటే అపోస్తలుడైన తోమా ఇండియాకు వచ్చాడు, భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చాడు అని. అపోస్తలులో ఒకడైనటువంటి తోమా భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చిన వాడు, అనగా ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది అని వాళ్ళు చెప్పడానికి తోమాను తీసుకుని, అదిగో తోమా సమాధి చెన్నైలో ఉన్నది, అతని ఎముకలు అక్కడ ఉన్నవి అని చెబుతూ ఉంటారు. నేను కూడా చెన్నై వెళ్ళినప్పుడు తోమా సమాధి దగ్గరికి వెళ్ళానండి. మనోనేత్రాలు వెలిగింపబడక మునుపు 7 వారాలు ప్రార్థనకి ఎలా వెళ్ళానో అలాగే అక్కడ కూడా వెళ్ళాను. ఎందుకంటే అదొక పిక్నిక్ స్పాట్ వంటిది కదండి. ఇప్పుడు చెన్నై వెళ్ళారు అంటే ఏ క్రైస్తవులైనా తప్పనిసరిగా దాన్ని సందర్శించకుండా రారు. తోమా అంటే అమ్మ బాబోయ్ బైబిల్లో రాయబడిన వ్యక్తి సమాధి అంటే అతని గురించి మనం తప్పనిసరిగా తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ సమాధి అని చెప్పబడిన చోట మోకాళ్ళేసి ప్రార్థన చేసి మరీ వచ్చిన వాళ్ళం. తప్పదు మరి, ఎందుకంటే మనకు తెలియజెప్పిన వాడు ఎవడూ లేడు. ఏమండి, మనసుకున్న నేత్రాలు వెలగలేదు, దుష్టుడు మూసేసి ఉంచాడు అప్పటికి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాం. వెరీ గుడ్. ఇక ఈ తోమా అనే ఆయన క్రీస్తు శకం 52లో, ఆయన యేసుక్రీస్తు గారు చనిపోయిన అతి తక్కువ కాలానికి, క్రీస్తు శకం 52లో భారతదేశంలోని కేరళ తమిళనాడు రాష్ట్రాల వరకు ప్రయాణించి క్రీస్తు బోధనలను ప్రచారం చేశాడు అని, అలాగా ప్రభువును గుర్చిన బోధనలు ప్రకటిస్తూ క్రీస్తు శకం 72 జూలై 3న చెన్నైలో మరణించారని భారతదేశ చరిత్రలో పొందుపరిచారు. ఓకేనా? ఆ తోమా గారి సమాధి చెన్నైలో ఉన్నదని, దానిని సెయింట్ థామస్ కాథెడ్రల్ బాసలికా అని పిలుస్తారని వికీపీడియా, గూగుల్లోని ఇంటర్నెట్లోని వికీపీడియాలో పొందుపరచడం జరిగింది. దీనిని బట్టి తోమా గారి సమాధిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుండి క్రైస్తవ భక్తులు భారతదేశానికి రావడం జరుగుతున్నది. ఇది చరిత్ర చెబుతున్నటువంటి మాట. ఏమండి చరిత్ర? చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెప్పిన నిజం అంటూ మనం కొన్ని పాఠాలను కూడా నేర్చుకున్నాం గతంలో. చరిత్రకు తెలియని గతం అంటున్నారు. చరిత్రకు గతం తెలియదా? చరిత్రకు గతం తెలియదా? అసలు చరిత్ర అంటేనే గతం. చరిత్ర అంటేనే గతాన్ని గురించి తెలియజేసేది. మరి అటువంటిది చరిత్రకు తెలియని గతం అని మనం టైటిల్ పెట్టి పాఠాన్ని చెప్పడం జరిగింది. మరి చరిత్రకు చరిత్ర తెలియదా? చరిత్ర అని పేరు కలిగి ఉన్నది తప్పించి చారిత్రక గ్రంథాలలో ఉన్నవన్నీ కూడా సత్యాలు అని నమ్మటానికి వీలు లేదు. దేన్ని బట్టి మనం నమ్మాల్సిన అవసరం లేదు?
బైబిల్ ఏదైనా ఒక విషయాన్ని రూఢిపరచకపోతే అది చరిత్ర చెబుతున్నప్పుడు దాన్ని విశ్వసించవలసిన అవసరం లేదు. మరి చిన్నప్పటి నుంచి మనం చరిత్రగా బైబిల్లో చదువుకుస్తున్నవన్నీ కూడా బైబిల్లో లేవు కదా అని అనుకుంటుంటాం. చిన్నప్పటి నుంచి చరిత్రలుగా చదువుకుంటున్నవన్నీ బైబిల్లో లేవు కదా. భారతదేశ చరిత్ర గురించి మనం చదువుకుంటూ వచ్చాం. పీజీ వరకు పెద్ద పెద్ద హిస్టరీ బుక్స్ ఉంటాయి, వాటి అన్నింటినీ చదివాం. మరి అవేమి బైబిల్లో లేవు అంటే ఆ చరిత్ర నీ బ్రతుకుకి, నీ ఆధ్యాత్మిక జీవితానికి అవసరం లేదు. ఇది గ్రహించవలసింది. అవసరం లేదు. బైబిల్ రూఢిపరచినప్పుడు అది ఎంత పెద్ద చరిత్ర అయినా సరే దానిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మానవుల రచనలు ఎంతవరకు వాస్తవాలు అని మనం అంగీకరించగలం, నమ్మగలం, విశ్వసించగలం? మానవుల రచనలు ఎంతవరకు యథార్థములు? మనిషి ఎప్పుడు నిజమే చెబుతాడా? మనిషి నిజమే చెబితే ఈ రోజున మనిషి బ్రతికి ఇలా ఉండదండి, ఉండదు. మనిషి నోరు విప్పితే ఎలా అబద్ధాలు మాట్లాడతాడో మనకు తెలుసు. ఏమండి అంతవరకు ఎందుకండి? ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యం మీద ఎంత విషప్రచారం జరుగుతుందో మనకు తెలుసు. విషప్రచారం భారతదేశంలో ఉన్న ఎవరిని కూడా తమ వాళ్ళు అనుకున్న వాళ్ళని క్రైస్తవ్యం వైపు కన్నెత్తి చూడకుండా చెయ్యాలి అన్నది మతఛాందసవాదుల ఆలోచన లేదా క్రైస్తవేతరుల ప్రణాళిక. దానికి అనుగుణంగా వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, డాక్యుమెంటరీలు తీస్తున్నారు, గ్రామ గ్రామానికి వెళుతూ క్రైస్తవ్యం మీద వ్యతిరేకత నూరిపోస్తున్నారు. వాళ్ళ ధర్మం గొప్పదని చెప్పట్లేదు, వాళ్ళ ధర్మంలో ఉన్న విశేషాలు చెప్పరు. క్రైస్తవ్యం మీద విషాన్ని పోస్తున్నారు, నూరిపోస్తున్నారు, చెడు నూరిపోస్తున్నారు. ఇది కొంతకాలానికి ప్రజలలో బాగా నానిపోతుంది, క్రైస్తవ్యం మీద ద్వేషం బాగా పెరిగిపోతుంది. అప్పుడు క్రైస్తవ్యం చెడ్డది అని ఒక ప్రత్యేకమైన గ్రంథమే వస్తుంది. రాబోయే తరాల వాళ్ళు ఆ గ్రంథాన్ని చదువుతారు. మరి క్రైస్తవ్యాన్ని కిట్టగా రాసిన వాడి రచనను చదివిన కొందరు అదే సత్యమని నమ్ముతారు కదా. అటువంటి చరిత్ర నమ్మవచ్చా? అనగా మనుషుల హృదయాలలో ఉన్నటువంటి చెడు ఉద్దేశాలకు అక్షర రూపం ఇస్తే, ఆ అక్షరాలు చదివి అది చరిత్రగా భావించి గతంలో క్రైస్తవ్యం భారతదేశానికి ఎంత నష్టం చేసింది, ఈ క్రైస్తవ్యం అనేది అసలు అంగీకరించకూడనటువంటి ఒక అసహ్యమైన మతము, దాని జోలికి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అనే ఒక నిర్ణయానికి భవిష్యత్ తరాలు వస్తే అది యథార్థమో, అది వాస్తవం అవుతుందా, అది చరిత్ర అవుతుందా? ఆలోచించండి. కాదు, కానేరదు. అందుకే దేవుని పిల్లారా, ఒక విషయాన్ని మన ఆత్మీయ తండ్రి గారి నోట మనం ఎప్పుడు వింటూ ఉంటాం, శాస్త్రవేత్త చేసిన పరిశోధన సరి అయినదో కాదో బైబిల్ నిరూపించాలి, బైబిల్ దృఢపరచాలి, దాన్ని ధృవపరచాలి, బైబిల్ దాన్ని అంగీకరించాలి. అప్పుడే ఆ శాస్త్రవేత్త పరిశోధన నిజమని మనం నమ్మవచ్చు. అలాగే ఒక చరిత్రకారుడు రచించిన చరిత్ర అది సత్యము, అది యథార్థము అని మనం విశ్వసించాలి అంటే దానిని బైబిల్ రూఢిపరచాలి అంటారు. సాధారణంగా ఇటువంటివన్నీ కూడా క్రైస్తవులకు అంతగా పట్టమండి. ఈ చరిత్ర ఏమిటి, ఈ సైన్స్ ఏమిటి, ఎప్పుడు చూసినా వీళ్ళు సైన్స్ చెబుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా వీళ్ళు హిస్టరీ అని మాట్లాడుతుంటారు, అంతా మాకే తెలుసు అని చెబుతుంటారు, ఇంకెవరికి ఏం తెలియదని మాట్లాడుతుంటుంటారు అని చాలా మంది మన గురించి చాలా చెడ్డగా చెప్పుకుంటుంటారు. పర్వాలేదు, చెప్పుకున్నా పర్వాలేదు, చెప్పుకున్నా కూడా మనం సత్యాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తుంటాం. యేసుక్రీస్తు గారి మీద నాటి నుండి నేటి వరకు ఎన్నో మాటలు వస్తూనే ఉన్నాయి. ఆయనంత మాత్రం చేత ఆయన చెప్పిన సత్యం అసత్యం కానేరుది అన్నిటికీ. మనం సత్యాన్ని ప్రకటిస్తున్నాం, ప్రజలను మేల్కొల్పడానికి నడుం బిగించాం. అది వినేవారికి కఠినంగా ఉండొచ్చు, ఎందుకంటే సంవత్సరాల తరబడి ఒక పద్ధతికి, ఒక మోస ధోరణికి అలవాటు పడిపోయారు కాబట్టి బైబిల్లో ఉన్న లోతైన సంగతులను గురించి మాట్లాడితే వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది. నా ప్రసంగాలు విని ఏంటి, మధ్యలో ఒక హల్లెలూయా లేదు, ఒక దేవునికి స్తోత్రం లేదు, ప్రేమపూర్వకమైన మాటలు లేవు, ఈయన ఇలా కఠినంగా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటుంటారు నా మాటలు విన్న వాళ్ళు చాలా మంది. నా మాటల్లో ప్రేమ కనపడదట, ఎందుకంటే చాలా మంది ఆన్లైన్కి వస్తున్నారు కదండి. తమ బంధువుల్ని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత వాక్యం వినిపించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ నుండి వచ్చినటువంటి స్పందన ఏమిటంటే, ఆయన మాటల్లో ప్రేమ లేదండి, ఏదో చెప్పుకెళ్తున్నాడు అంతే అన్నారండి. నిజమే, నా మాటలు ప్రేమగా అనిపించకపోవచ్చు,
అంటే వారు అనుకున్న ప్రేమ నా మాటల్లో కనపడకపోవచ్చు, ఎందుకంటే వారికి ప్రేమ అనగానే ఒక అభిప్రాయం ఉంటుంది, అలా మాట్లాడితేనే వాళ్ళకి అది అర్థమవుతుంది. అది వారి స్థాయి, అది వారి స్థాయి. మనం ఎంత కిందకు వచ్చి వారిని విద్యావంతులుగా చేద్దాం, ఎడ్యుకేట్ చేద్దామని వారిని ప్రయత్నించినా వాళ్ళు దాన్ని స్వీకరించలేరు. దీనినే దేవుడు పేతురు గారి ద్వారా వివరించినటువంటి మాట విద్యావిహీనత అంటాడు. విద్యావిహీనత, విద్యావిహీనత అనగా చదువు సంధ్యలు లేకపోవడం మాత్రమే కాదు, ఒక విషయాన్ని అర్థం చేసుకునే కనీస జ్ఞానం లేకపోవడం విద్యావిహీనత. వాడు డాక్టర్ కావచ్చు, పిహెచ్డి చేసి ఉండొచ్చు, పెద్ద ఉద్యోగస్తుడు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఈ లోకము దృష్టిలో పెద్ద చదివే చదువు ఉండొచ్చు, బైబిల్లో దేవుడు చెప్పిన సంగతులను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎంత తేలికగా వివరించినా, ఎంత వివరంగా చెప్పినా దాన్ని గ్రహించలేకపోతున్నాడు అంటే అతడు విద్యావిహీనుడు అని అర్థం. ఈ విద్యావిహీనతను ఎవరు కలుగు చేస్తున్నారు? దుష్టుడు కలుగు చేస్తుంటాడు. కాబట్టి దేవుని పిల్లరా, బైబిల్ గొప్పతనాన్ని గ్రహించాలి, దాని విలువను అర్థం చేసుకోవాలి. చరిత్ర గొప్పది క్రైస్తవుల దృష్టిలో, చరిత్రకారులు గొప్పవాళ్ళు క్రైస్తవుల దృష్టిలో, బైబిల్ గ్రంథం మాత్రం గొప్పది కాదు, బైబిల్ వ్రాసిన భక్తులు మాత్రం గొప్పవాళ్ళు కాదు, వారిని ప్రేరేపించిన పరిశుద్ధాత్ముడు గొప్పవాడు కాదు, దేవుని అనాది సంకల్పం గొప్పది కాదు. చరిత్రకారుడు అతడు ఏది చెబితే అదే గొప్ప, ఒక శాస్త్రవేత్త ఏ పరిశోధన చేస్తే అదే గొప్ప, దేవుడు చెప్పింది గొప్ప కాదు. ఇప్పుడు తోమా భారతదేశం వచ్చాడు అని చరిత్ర చెప్పింది, మనం అందరూ నమ్మాం, వెరీ గుడ్. ఇదే చరిత్రను బైబిల్ రూఢిపరుస్తోందా? తోమా గారు నిజంగా భారతదేశం వచ్చి ఉండి ఉంటారా? నేను కూడా ఒకప్పుడు తోమా భారతదేశం వచ్చాడనే నమ్మానండి, ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా రాసేశారు విషయం అంతా కూడా. తోమా వచ్చాడు, ముందు కేరళలో దిగాడు, తర్వాత ఇలాగ చెన్నైకి వచ్చాడు, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పూజారులతో క్రీస్తు గురించి చెప్పాడు, వాళ్ళు అంగీకరించలేదు, కొన్ని సూచక్రియలు కూడా చేశాడు. అదేమిటంటే సముద్రం దగ్గరికి వెళ్ళి దూషుడితో ఇలా నీళ్లు పట్టుకున్నాడు, అక్కడ ఒక నీళ్లు తీసినంత మేర ఒక ఒక గొయ్యి లాంటిది ఏర్పడింది, అలాగే నీళ్లు ఇలా పైకి విసిరాడు, ఆ నీళ్లు అలా ఉండిపోయినాయి అంతే, అతడు కింద పడమన్నప్పుడే అవి పడ్డాయి. ఇలాగ క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసింపచేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు తోమా. చాలా కష్టపడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, చివరికి ఒక మత విశ్వాసానికి చెందినటువంటి పూజారులు అతన్ని శూలంతో పొడి చేస్తే దానితోనే అతను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఎక్కడికో వెళ్ళి ఇదిగో ఈ చోటుకు వచ్చి ఇక్కడే అతడు పడిపోయాడు, పడిపోయి ప్రాణం విడిచాడు. కాబట్టి దానికి గుర్తుగా ఇక్కడ ఒక ఇక్కడ ఈ చర్చ్ లాంటిది కట్టాము, ఇదిగో అతని సమాధి ఇదే అని అక్కడ అదంతా రాసి ఉంటుంది బయట చరిత్ర అంతా కూడా. ఇంకంత పబ్లిక్గా రాసినప్పుడు నమ్మకేం చేస్తాము? నమ్మాము. ఈ తోమా చరిత్రను బైబిల్ను బట్టి ఆలోచించాలి అనే బుర్ర లేదు అప్పటికే. తోమా భారతదేశం వచ్చాడు అనగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తోమా ఏ భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చాడు లేక బైబిల్లో ఉన్న దేవుణ్ణి పరిచయం చేశాడు అని కొందరు చెబుతున్నారు. ఇది మత ఛాందసవాదం ఎదుర్కొనడానికి దీన్ని కూడా చెబుకుంటూ వెళుతున్నారు. అయితే కేవలం తోమా నుండే దేవుడు గురించిన వివరణ భారతదేశంలోనికి ప్రవేశించిందా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. దానిలో భాగంగా అసలు తోమా భారతదేశానికి వచ్చాడా అన్నది మనం చూసుకుంటూ వెళితే అపోస్తల కార్యాల దగ్గరికి వెళదాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనం నుండి, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ, అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళందరూ కూడా, సంఘంలో ఎవరెవరైతుంటే వాళ్ళందరూ కూడా, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి, ఎవరు చెదిరిపోయారు? అపోస్తలులు చెదిరిపోలేదు, అపోస్తలులు తప్ప. మరి తోమా అపోస్తుల్లో ఉన్నాడా? అక్కడే కదా మత్తయి సువార్త 10వ అధ్యాయం చూద్దాం. తోమా ఎవరు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి, ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, మొదట పేతురుగా పిలువబడిన సీమోను, అతని సహోదరుడుగా ఆంద్రేయ, జబదే కుమారుడుగా యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఫిలిప్పు, బర్తలమయి, తోమా అన్నాడు. చూడండి, ఫిలిప్పు, బర్తలమయి, తోమా. ఈ తోమా గురించి మనకు బాగా తెలుసు, అనుమానించిన వాడు, యేసుక్రీస్తు గారి పునరుద్ధానాన్ని, ఆయన మరణించి తిరిగి లేచాడు అంటే అబ్బబ్బ నేను నమ్మను, ఆయన ఆయన పక్కలోను ఆయన చేతిలోను వేలు ఉంచి చూస్తే తప్ప నేను రూఢిపరుచుకోను అని చెప్పి మొండికేసిన వాడు తోమా మనకు తెలుసు. కాబట్టి అవిశ్వాసివిగా ఉండక
విశ్వాసుగా ఉండు. నువ్వు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మ వారే ధన్యుల సంగతి నువ్వు తెలుసుకో, గుర్తుంచుకో ఈ మాట నువ్వు అని యేసుక్రీస్తు గారు చెప్పడం ఇవన్నీ మనం చూస్తాం అక్కడ. ఆ తోమయ వెరీ గుడ్. ఇప్పుడు ఈయన సెయింట్ థామస్ అని పిలువబడుతూ భారతదేశానికి వచ్చాడు, అక్కడ సువార్త ప్రకటించాడు, అక్కడే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అని చరిత్రలో లిఖించారు, వికీపీడియాలో పెట్టారు. భారతదేశ క్రైస్తవ చరిత్రలో ఈ భాగాన్ని పొందుపరిచారు. ఈ తోమా ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. మరి అపోస్తలుడు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ కూడా యెరూషలేము నుండి కదలలేదు అనే సంగతిని మనం గ్రహించాము. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమండి, అపోస్తల కార్యం 8:4. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఎవరు? చెదిరిపోయిన వారు మాత్రమే. చెదిరిపోయిన వారు మాత్రమే సంచరిస్తూ సువార్తను ప్రకటించారు. మరి తోమా వచ్చినట్ట, భారతదేశానికి రానట్ట? రాలేదు. అపోస్తలులు అక్కడే యెరూషలేములోనే ఉండిపోయారు. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని యేసుక్రీస్తు గారు చెప్పారు. సర్వలోకమునకు వెళ్ళగలిగే మాటలను నాటి సమాజానికి వాళ్ళు నేర్పించేశారు. యెరూషలేములోనే ఉంది, ఎందుకంటే మొదటి సంఘముగా నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు, దేవునిచే ఎంపిక చేయబడినటువంటి వాళ్ళు ఆ ప్రాంతం నుండే సువార్తను వ్యాపింప చేయాలి, అక్కడ నుండే దాన్ని విస్తరింప చేయాలి. అదే కార్యక్రమాన్ని వాళ్ళు జరిగించారు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, తోమా భారతదేశానికి వచ్చాడని చెబుతున్నటువంటి చరిత్ర చరిత్ర కాదు, చారిత్రక గ్రంథాల్లో లిఖింపబడి ఉండవచ్చు గాక. అవి మానవ కల్పితాలు ఎందుకు కాకూడదు? మానవ కల్పితాలు ఎందుకు కాకూడదు? ఊహాజనితమైనవి ఎందుకు కాకూడదు? ఒక విషయం అనేక మందిని దాటుకుంటూ వెళ్ళేటప్పటికీ దాని మూల స్వరూపం మారిపోతుంటుంది, మూల ఉద్దేశం, మూల భావం మారిపోతుంటుంది. మనకు తెలుసు అనేక మందిని దాటుకుంటూ వెళ్ళేటప్పటికీ చాలాసార్లు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. అలాగే తోమా విషయంలో కూడా జరిగింది, ఎందుకంటే బైబిల్ రూఢిపరచట్లేదు తోమా భారతదేశానికి వచ్చాడు అనే మాటను. బైబిల్ అంగీకరించట్లేదు. బైబిల్ అంగీకరించినప్పుడు మనిషి చెప్పింది రైట్ అని కనుక ఒకవేళ క్రైస్తవులు భావిస్తే అది క్రైస్తవులలోని లోపం, బలహీనత అవుతుంది. మనుషులు చెప్తున్నవన్నీ నిజాలా, రైట్లా? క్రైస్తవులు కూడా ఈ రోజున ఈ నామకార్థ క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా చెబుతున్నవన్నీ నిజాలేనా? వీళ్ళు చెప్పే వాక్యం అంతా కరెక్టేనా? ప్రభువు నమ్ముకుంటే ఆశీర్వాదాలు దీవెనలు వచ్చేస్తాయని బైబిల్లో ఎక్కడ రాసిందా? క్రీస్తుని నమ్ముకుంటే ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కడికి జబ్బులు పోతాయని బైబిల్లో ఎక్కడ రాసిందండి? క్రీస్తుని నమ్ముకుంటే రోగాలు పోతాయని బైబిల్లో ఎక్కడ రాసింది? ఈ బోధకులు చెబుతున్నట్టుగా ఉందా? లేదు. మరి బైబిల్నే వీళ్ళు వక్రీకరించి చెప్పేస్తున్నప్పుడు, సమాజానికి తప్పు సంకేతాలను, తప్పు సమాచారాన్ని అందిస్తున్నప్పుడు, ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా వ్రాసి ఉంటారు అని మనం ఎలా భావించగలం అసలు? ఈరోజున పురాణాలు అని కొన్ని గ్రంథాల గురించి మనం మాట్లాడుతున్నాం. పురాణాలు అనగా వాటిని పుక్కిట పురాణాలు అని కూడా అంటుంటారు. అవి మనుషుల నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నువ్వు నమ్మితే అది నీకు నిజం, నమ్మకపోతే అది అబద్ధం. నువ్వు నమ్మితే నీకు నిజం అది, నువ్వు నమ్మకపోతే అది లేనట్టే లెక్క. మరి ఒక విషయాన్ని నమ్మాలి అంటే దానికి చారిత్రక ఆధారాలు కావాలి, దైవ గ్రంథపు రుజువులు కావాలి. ఆ దైవ గ్రంథమే బైబిల్ గ్రంథము. దీన్ని బట్టి బైబిల్ని దైవ గ్రంథం అని మనం తీర్మానించేయగలం. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం మనం చెప్తున్నాం. బైబిల్ సాక్షాత్తు దేవుడు రాయించిన గ్రంథము. ఒక సాధారణ మనిషి అది దైవ గ్రంథంగా గుర్తించడానికి కావలసిన చారిత్రక, భౌగోళిక, శాస్త్రపరమైన ఎన్నో ఆధారాలు బైబిల్కు ఉన్నాయి. అంతేకాకుండా ఒక వ్యక్తి జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేయగలిగే, చెడు మార్గం నుండి సన్మార్గంలోకి మళ్లించగలిగే, త్రిప్పి వేయగలిగే సమున్నతమైన మాటలు కేవలం బైబిల్కు మాత్రమే సాధ్యమైంది. మరొక దానిలో కానరావు. అనేక కోణాల నుంచి అనేక గ్రంథాలను పరిశీలించి చదివినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోపం బయటపడుతూనే ఉంటుంది. అన్నిటికీ మించి చెప్పవలసింది ఏమిటంటే, సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని మనసును ప్రతిబింబించేటట్టుగా ఏ గ్రంథము కానరాదు అని మనం చెప్పవచ్చు.
ఒక బైబిల్ గ్రంథమే దేవుని విశిష్టతను దేవుని గొప్పతనాన్ని దేవుని విలువను తెలియజెప్పగలిగేది ఒక తండ్రి మనసు ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథం వివరిస్తుందండి అనగా దేవుడు తండ్రి అయిన దేవుడి మనసు ఎలా ఉంటుంది అన్నది ఇతరత్ర ఎక్కడ కూడా మనకు కనరాదు వాటన్నిటిని బట్టి బైబిల్ గ్రంథం దైవ గ్రంథము అని మనం నిరూపించవచ్చు అలాగే మరికొంత లోతులోనికి వెళ్లి మనం ఆలోచిస్తే మరి తోమా ద్వారా భారతదేశానికి బైబిల్ రానప్పుడు అసలు మరి ఎలా వచ్చింది ఆంగ్లేయుల ద్వారా బైబిల్ వచ్చింది వారి ద్వారా క్రైస్తవ్యం వచ్చింది అని భారతదేశంలో చెప్పుకుంటున్నారు నేడు కాబట్టి దాన్ని గుర్తించవలసిన అవసరము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు వెరీ గుడ్ కానీ కొందరు క్రైస్తవులు తోమా ద్వారా 2000 ఏళ్ల క్రితమే వచ్చింది అంటున్నారు అది కూడా సరైంది కాదు అనేది మనకు అర్థమైంది మరి అసలు బైబిల్ గురించి భారతదేశానికి ఏమైనా తెలుసా నిన్న కాక మనం వచ్చిందా లేక ఎప్పుడో వచ్చిందా అనే దాన్ని మనం వాక్య ప్రకారం పరిశీలించుకుంటూ వెళ్తానండి గొప్ప సంగతులు మనకు బైబిల్ నుండి కనబడతాయి ఆశ్చర్యపోతాం మనం నిజంగా బైబిల్ ఎంత విలువైనదా అనే విషయం మనకు అర్థమవుతుంది దేవుని పిల్లలారా ఇటీవల కాలంలో యేసుక్రీస్తు గారి స్వస్థతలు ఎందుకు చేసినట్టు సూచక్రియలు అనగానేమి అనే పాఠాన్ని నేను మీకు వివరించి చెప్పాను దానిలో ఒక కీలక విషయాన్ని నేను మీకు తెలియజేశాను ఆ ఒక్క పాయింట్ చుట్టూనే ఆ పాఠం అంతా తిరుగుతూ ఉంటుంది అదేమిటంటే దేవుడు తానెవరో లోకానికి తెలియపరచుకోవాలనుకున్నాడు తెలియపరిచాడు కూడా ఐగుప్తు దేశంలోనూ ఈ మార్గ మధ్యంలోనూ జరిగినటువంటి మహద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు అన్నీ కూడా దేవుని ఉనికిని సమాజానికి చాటి చెప్పడం కొరకు మాత్రమే జరిగినవి నాటి ప్రజలను నమ్మించడానికి మాత్రమే దేవుడెవరో తెలియపరచడం కొరకే జరిగినవి అనే కీలకమైన సంగతిని మీకు తెలియపరిచాను మరి మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అన్నది నాకు తెలియదు అంటే దేవుడు ఫలానా ఆయన అని దేవుడే లోకానికి చాటి చెప్పడానికి ప్రయత్నించాడు ఇది ఎప్పుడు జరిగింది వేల సంవత్సరాల క్రితం జరిగింది ఆ తర్వాత కేవలం నోటి మాట ద్వారా మాత్రమే వెళ్ళినటువంటి దేవుని గురించిన సమాచారము తదనంతర కాలంలో క్రమక్రమంగా గ్రంథస్థం చేయబడి ధర్మశాస్త్ర రూపంలో బయటకు వచ్చి దాని తాలూకు మాటలు దాని తాలూకు ఆలోచనలు దాని ప్రవర్తన దాని ఫలితాలు అనగా దానిని అనుసరించడం వల్ల కలిగే ఫలితాలు మేలులు ఇవన్నీ కూడా లోకంలోకి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వ్యాపించాయి అంతేకాకుండా దేవుడు తానెవరో ప్రపంచమంతటికి తెలియ చెప్పడానికి చాలా విధాలైన మార్గాలను తదనంతర కాలంలో కూడా అనుసరిస్తూ వెళ్ళాడు ఇలా దేవుడు అనుసరించినటువంటి పద్ధతుల ద్వారా ప్రపంచమంతా కూడా బైబిల్ గురించి నిజ దేవుడు గురించి బైబిల్లో చెప్పబడిన యెహోవా అనే ఆయన గురించి ప్రచురితమైపోయింది అనగా ప్రచారం అయిపోయింది ప్రపంచమంతటికి వెళ్ళిపోయింది ప్రపంచమంతటికి వెళ్ళింది ఆ క్రమంలోనే భారతదేశానికి కూడా బైబిల్ గ్రంథము అనగా క్రీస్తుకు ముందు మాట చెప్తున్నాను నేను క్రీస్తు రావటానికన్నా ముందే బైబిల్ గురించినటువంటి అనగా పాత నిబంధన ఆ ధర్మశాస్త్రము దానిలో చెప్పబడినటువంటి దేవుడు ఆయన జరిగించినటువంటి పనులు ఆ దేవుని ప్రత్యేకత విశిష్టత గొప్పతనం ఇవన్నీ కూడా అప్పటికే ప్రపంచవ్యాప్తితం అయ్యాయి భారతదేశానికి కూడా పాకి పాకి వెళ్ళిపోయాయి ఒక ఎగ్జాంపుల్ని మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు చూడండి తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ తూర్పు దిక్కున మేవాయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఇక్కడికి వచ్చితమని చెప్పిరి ఇది మనందరికీ బాగా తెలిసిన విషయం సందర్భం తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు యేసుక్రీస్తు గారిని చూడడానికని మనం చాలా నాటికలు వేశాము చూసాము మన్నమన్న కూడా జరిగాయి యేసుక్రీస్తు గారు వచ్చేంతవరకు ఇవి వేస్తూనే ఉంటారు ఓకే వెరీ గుడ్ అయితే ఈ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఎవరు వీరికి యూదులలో ఒక రాజు పుట్టాడు అనే సంగతి ఎలా తెలిసింది ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు ఎక్కడో యూదయ దేశంలో ఒక రాజు పుడితే వీళ్ళకెలా తెలిసింది
ఒకవేళ ఆ విషయాన్ని వారికి తెలియపరచడానికి నక్షత్రం అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడి నుండి మనుషులు ఎందుకు వచ్చారు పొని మనుషులు వస్తే పొని మనుషులు వస్తే ఓకే నక్షత్రాన్ని బట్టి ఏదో ఒక వింత ఆ వింతను కనుగొనడానికి వాళ్ళందరూ దాన్ని బట్టి నడిచొచ్చేశారని మనం అనుకోవచ్చు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే ప్రశ్న యూదులు ఉన్నారు వాళ్ళలో ఒక రాజు పుట్టబోతున్నాడు ఆ రాజుని ఈ నక్షత్రం తెలియజేస్తోంది అనే విషయం అసలు వాళ్ళకి ఎలా తెలుసు ఎలా గ్రహించగలిగారు వాళ్ళు అంటే దేవుని గురించిన సమాచారము క్రీస్తును గురించిన సమాచారము ప్రపంచ దేశాలలో అప్పటికే పాకిపోయి ఉన్నదా అవును అనే సమాధానం మనం చెప్పాల్సి ఉంటుంది తప్పనిసరిగా విడ్డూరం ఏమిటంటే అక్కడ ఉన్న వాళ్ళకే అసలు విషయం తెలియలేదు ఇంతకీ చూడండి మూడవచనం హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరండి అదేంటి నువ్వు కలవరపడటం ఏంటి నీ వాళ్లలోనే యూదులలోనే ఒక రాజు పుడితే అతడు నీ దేశంలోనే పుడితే అది విని నువ్వు కలవరపడాల్సిన అవసరం ఉంది నువ్వు ప్రపంచానికి చాటి చెప్పాలి రాజు మాలో పుట్టాడు హో అని అటువంటిది వాళ్ళు చెప్పకపోగా బయట వాళ్ళు ఎక్కడ నుండో ఎక్కడో బ్రతుకుతున్న వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఆ విషయం చెప్పేటప్పటికి వాళ్ళు కంగారు పడ్డారట హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వాసులు అందరును కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో రెండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడు అసలు అని ఎంక్వైరీ చేశాడండి అందుకు వారు ఎక్కడో కాదు వీడు చెప్పింది కరెక్టే యూదయ బెత్లహేములోనే క్రీస్తు పుట్టాలి ఎలయనగా యూదయ దేశపు బెత్లహేమా నువ్వు యూదా ప్రధానంలో ఎంతమాత్రము అల్పమైన దానవు కావు ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి రాబోతున్నాడు నువ్వు అంత పెద్దదానివి అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అన్నారు చూడండి వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నది అనగా ఈ వ్రాయబడిన మాట తూర్పు దేశాల వాళ్లకు కూడా తెలుసా తెలుసన్నమాట అంటే దేవుని మాట అప్పటికే వెళ్ళిందా వెళ్ళిందన్నమాట ఎక్కడెక్కడికి వెళ్ళింది చాలా దూరం వెళ్ళింది ప్రయాణ సదుపాయం ఉండి మానవులచే కనుగొనబడిన ప్రాంతాలు భూభాగాలు ఏవైతే ఉన్నవో ఈ భూమి మీద అన్ని ప్రాంతములకు దేవుని మాట అప్పటికే వెళ్ళిపోయిందన్నమాట అప్పటికే వెళ్ళిందన్నమాట అంటే అప్పటికే ప్రజలకు తెలుసన్నమాట అంటే ప్రతిదానిని సునిశ్చితంగా పరిశీలించేవాళ్ళు గ్రహించేవాళ్ళు ఆలోచించేవాళ్ళు అవి నెరవేరటం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నమాట ఉన్నారు అటువంటి వాళ్లకు దేవుడు పెట్టిన పేరే జ్ఞానులు అన్నాడు వాడు జ్ఞానంటే వాళ్ళు అసలు శిష్యులైన జ్ఞానులు అంటే దేవుని మాట నెరవేర్పును ఎదురు చూసేవాళ్ళు జ్ఞాని అవుతాడు అనగా దేవుడిని విశ్వసించేవాడు జ్ఞాని దీనంతటిని బట్టి మనం క్రోడీకరిస్తే ఈ ఆలోచన ఈ భావన అంతటిని క్రోడీకరిస్తే దేవుని మాటను విశ్వసించేవాడే జ్ఞాని అందుకే తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు వెరీ గుడ్ ఇంతకీ తూర్పు దేశాలకు ఈ మాట అసలు ఎలా చేరి ఉండి ఉంటుంది ఇది ప్రశ్న ఏ పద్ధతిలో వెళ్ళి ఉంటుంది ఎవరు తీసుకెళ్లారు ఈ మాటలను అక్కడ వరకు ఎందుకంటే ఇస్రాయేలీలు కొంత ప్రాంతమునకే పరిమితమైన వాళ్ళు మనకు తెలుసు కేవలం యెరూషలేములో మాత్రమే నివసించేవాళ్ళు అనగా ఆ ఇస్రాయేల్ దేశంలో ఆ చుట్టుపక్కల కనాను ప్రాంతాల్లో బ్రతికిన వాళ్ళు ఓకేనా అండి వాళ్ళు కొంత తరం గడిచేటప్పటికే దేవుడు ఎవరో మర్చిపోయిన వాళ్ళు అంతే కదండి వాళ్ళు ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేల్ దేశంలోనికి ప్రవేశించిన తర్వాత న్యాయాధిపతులు వచ్చే కాలానికి ఏం జరిగిందని అక్కడ మనం చదివాము యెహోవానైనను చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఆ తరము వారందరూ సభాపితుల యుద్ధకు చేర్చబడిరి ఏ తరం వారందరూ కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత భూభాగాలను పంచి తీసుకున్న తర్వాత దేవుని శక్తి సామర్థ్యాన్ని కళ్ళారా చూసి గ్రహించిన ఆ తరవంతా కూడా పితరుల యుద్ధకు చేర్చబడడానికి చచ్చిపోయారు వారి తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని వారు అన్నాడు తర్వాత పుట్టిన వాళ్ళు అనగా జస్ట్ అప్పటికి ఒక 100 ఏళ్ళకే జరిగిందంతా మర్చిపోయారండి నేను అదే అంటున్నాను
అందుకే మానవుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. వాడు ఎంత పెద్ద చరిత్రకారుడని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అతని పరిశోధనను అతని పరిశోధన పత్రాన్ని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. దేవుడు దాన్ని రూఢిపరచాలి. దేవుడు దాన్ని అంగీకరిస్తే సమర్థిస్తే బైబిల్ సమర్థిస్తే మనం దేన్నైనా సమర్థించవచ్చు. వందేళ్లలోపే మర్చిపోయారు. కొత్త తరం వచ్చేసింది. అసలు యెహోవా ఎవరు? మనం ఎక్కడి నుంచి వచ్చాము? మన పూర్వీకులు ఎక్కడి వారు? మనం గతకాలం ఎక్కడ బ్రతికాము? ఇప్పుడు ఎక్కడ ఎందుకున్నాము? ఇలా ఆలోచించే తరం మొత్తానికి తుడిచిపెట్టుకుపోయిందటండి. కొత్త తరం వచ్చింది. యెహోవా అంటే ఏమిటో తెలియదట. వాళ్ళు ఏం చేశారట? ఇశ్రాయేలు యెహోవా తమ ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితృల దేవుడైన యెహోవాను వారు విసర్జించి బయలు దేవతలను పూజించడం మొదలుపెట్టారు. తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించారు. ఎటువంటి వాళ్ళు వచ్చారో చూడండి. అంటే విషయాన్ని చాలా త్వరగా మర్చిపోయారు, చాలా త్వరగా మర్చిపోయారు. మరి యూదులు ఇంత త్వరగా విషయాన్ని మర్చిపోతున్నప్పుడు అసలు తండ్రి అయిన దేవుడైన యెహోవాయే దేవుడు అని లోకానికి మోసుకెళ్ళింది ఎవరు? అసలు ఈ సమాచారం ఎలా వెళ్ళింది? చెబితే వేళ్ళే చెప్పు ఉండాలి, ప్రచురిస్తే వేళ్ళే, యూదులే ప్రచురించడు, ఇస్రాయలే ప్రచురించి ఉండాలి. అసలు వాళ్లే వదిలేస్తే ఇంకెవరున్నారు చెప్పేవాళ్ళు? అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే చరిత్రకు చరిత్ర తెలియదన్నమాట. చరిత్రకు చరిత్ర తెలియదన్నమాట. కాబట్టి ఈ చరిత్ర సంగతి ఏంటో మనం చూద్దాం. అందుకే చరిత్రకు పట్టిన చెదలు చెదరగొట్టిన బైబిల్ అనే టైటిల్తో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. దీన్ని మనం ఆలోచిస్తున్నాం. చరిత్రకు పట్టిన చెదలు చెదరగొట్టే బైబిల్, లేక చరిత్రకు తెలియని చరిత్రను చెప్పే బైబిల్. బాగా తెలుసుకోండి, ఇది గమనించండి దేవుని పిల్లారా. ఏది చెప్పినా దేవుడే చెప్పాలి, ఏది చెప్పినా దేవుడే చెప్పాలి, ఏది వివరించినా బైబిల్ గ్రంథమే వివరించాలి, ఏది వాస్తవం అనుకున్నా అది బైబిల్ ప్రకారమే ఉండాలి. ఉంటుంది ప్రతిదీ కూడా. మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి పరిశీలించినప్పుడు దేవుడిస్తున్న వివరణ ఏమిటో ఒక విషయం మీద మనకు అర్థమవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనం బైబిల్ అయినా సగానికి తెరుస్తామంటే ఇలా చెక్ మనలో తీస్తామంటే ఇలా తీసిన వెంటనే ఇక్కడ కీర్తనలు లేదా సామెతలు ఈ రెండింటిలో ఎదుడు చదువుకుంటాం, ముగించేస్తాం, అంతే అయిపోయింది. అలా కాకుండా బైబిల్ను అనేక కోణాలలో పరిశీలించి చూడాలి, అనేక విధాలుగా దాన్ని ఆలోచించగలగాలి, దానిని గొప్ప చేయటం కొరకు ఆలోచించాలి. నువ్వు గొప్పడం అయిపోవడానికి బైబిల్ని అడ్డం పెట్టుకోకూడదు. దానికి విలువను సంపాదించి పెట్టడానికి నువ్వు బైబిల్ చదవాలి. దాన్ని నీ బ్రతుకు పుస్తకంగా స్వీకరించగలగాలి. నీ జీవితపు ప్రామాణిక గ్రంథంగా దాన్ని నువ్వు అంగీకరించగలగాలి, స్వీకరించాలి, దాని ప్రకారం నడవాలి. అంతేగాని నీ విలువ పెంచుకోవడానికి, నువ్వు విలువ సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి బైబిల్ అడ్డం పెట్టుకోకూడదు. దేవుడిని మహిమపరచాలి. ఎలా మహిమపరచబడతాడు దేవుడు? నువ్వు చర్చిలో నిలబడి హల్లెలూయ చెప్పేసినంత మాత్రం చేత దేవునికి స్తుతి 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 అన్నంత మాత్రం చేత దేవుడు స్తుతింపబడిపోడు, మహిమపరచబడిపోడు, ఘనపరచబడిపోడు. నీ ఆలోచనతో, నీ నోటి మాటతో, నీ ప్రవర్తనతో, దేవుని గొప్పతనం వివరించి చెప్పడానికి చేసే ప్రయత్నంతో దేవుడు ఘనపరచబడతాడు. అంతే తప్పించి ఆరాధన పేరుతో ఒక చోట సమావేశం అయిపోయి తలుపులు బిగించేసి కూర్చుని వారానికి ఒకసారి ఏదో మేము భజన చేసేస్తామంటే ప్రపంచంలో బోళ్ళు మంది చేస్తున్నారు. వాళ్ళు చేసేదానికి నువ్వు చేసేదానికి తేడా ఏంటి? వాళ్ళు చెడతలో అయ్యో పెట్టుకుని కొడుతుంటారు, నువ్వు కొట్టట్లేదు. అంతే, వాళ్ళ పద్ధతి నీ పద్ధతి ఒకటే. అంటే దేవుడు ఎవరో తెలియక చేసేవాడు, దేవుడిని తెలుసుకున్న తర్వాత చేసేవాడు ఒకేలా ఉండాలా? ఉంటాడా? దాన్ని దేవుడు అంగీకరిస్తాడా, స్వీకరిస్తాడా? ఆ తరహా ఆరాధనను, ఆ తరహా ప్రార్థనను, ఆ తరహా విధానాలను దేవుడు అంగీకరిస్తాడా, స్వీకరిస్తాడా? లేదు. దేవుని విలువ ఒక మనిషికి తెలియచెప్పు. బైబిల్ విలువ మనిషికి వివరించి చెప్పు, దాని లోతుపాతులను వివరించు. దేవుని మనస్సును ఆవిష్కరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటాను, మీరు గమనించారు లేదు? దేవుని మనస్సులో ఉన్నటువంటి లోతైన భావనలు, అసలు ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన గుండెల్లో బాధ ఎలా ఉంది, ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను. అది మనం తెలుసుకోవాల్సింది. నీ తండ్రి నీ గురించి ఏమనుకుంటుంటే నీకు అర్థం కావాలి.
నిన్ను కన్న తల్లి నీ గురించి ఏమనుకుంటుందో ఆమె మనస్తత్వం ఏంటో నీకు తెలియాలి. అంతే తప్పించి నువ్వేదో పొగిడేసినంత మాత్రం చేత నీ తల్లికి నీ తండ్రికి సంతోషం కలిగిపోతుంది అనుకుంటే దానికన్నా బుద్ధిహీనుడైన కుమారుడు మరొకడు ఉన్నాడు. దేవుని పిల్లారా, బైబిల్లో వ్రాయబడిన అక్షరాలను బట్టి గొప్పదైన దేవుని మనసును, ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన ఘనతను మనం అర్థం చేసుకుని దానికి మనం మరింత ఘనతను తీసుకొచ్చే, ప్రతిష్టను తీసుకొచ్చే, ఇనుమడింప చేసే ప్రయత్నం చేయాలి. అది కుమారుడి లక్షణం. కాబట్టి అసలు ఎలాగా ప్రపంచవ్యాప్తంగా దేవుడి గురించి తెలిసింది, మరి ముఖ్యంగా భారతదేశంలోకి బైబిల్ ఎలా ప్రవేశించింది, దేవుని మాటలు ఎలా ప్రవేశించాయి, తూర్పు దేశపు జ్ఞానులు అసలు ఎలా వెళ్ళగలిగారు, వాళ్ళకి ఏం తెలిసింది అన్నది మనం రేపు ఆలోచిద్దాం, రేపు నేర్చుకుందాం. ఓకే, ఈ మాటలు మీకు చాలా కొత్తగా అనిపిస్తుంటాయి. ఒక సగటు క్రైస్తవుడికి ఇదంతా ఏంటో వింతగా అనిపిస్తుంటుంది ఈ ఆలోచన విధానం, ఈ వివరణ ఇదంతా కూడా. ఎందుకంటే ఒక మూస ధోరణికి ఒక పద్ధతికి అలవాటు పడిపోయారు కాబట్టి కొద్ది కొద్దిగా దానిలోంచి బయటకు వచ్చి కొంచెం కాకపోతే కొంచెం అన్న ఆలోచించే ప్రయత్నం చేయండి. అదే నేను చెప్తున్నాను, కొద్దిగా ఆలోచించండి, కొంచెం బుర్ర పెట్టండి, కొంచెం మీ మనసు దేవుడికి ఇవ్వండి, ఆయన మీద పెట్టండి మీ మనసును. ఇంతకాలం చేసిన ఆరాధనలు చాలు, ప్రార్థనలు ఓకే, సాక్ష్యాలు ఓకే, కానుకలు ఓకే, సువార్త పండుగలు ఓకే, కనీసం ఇక్కనుండైనా దేవుని గొప్పతనం మీద, బైబిల్ గొప్పతనం మీద క్రైస్తవులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బయటవాడు ఏదో అనుకుంటాడు, వాడు అంటాడు, మనం ఇలా ఉన్నాం కాబట్టి వాడు అలా అంటాడు, తప్పే ఉంది. ఇక నుండైనా క్రైస్తవులు జాగృత పడితే వాళ్ళు మేలుకొంటే రాబోయే తరాలన్నా నిర్వీర్యం కాకుండా ఉండి ఉంటాయి. క్రైస్తవులారా, క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నారు మీరు వాక్యం? సండే స్కూల్కి పంపించేస్తున్నాం అనుకుంటున్నారా, లేకపోతే దేవుని ఆశీర్వాదంతో పెద్ద చదువు చదవబోతుంది నా కూతురు అనుకుంటున్నారా? తప్పు చేస్తున్నారు మీరు. ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని నేర్పించండి. నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నా కూతురు అమెరికాలో ఉంది, ఆడు ఎంఎస్ చదివేసిన పెద్ద పెద్ద చదువులు, వాళ్ళు ఏంటనుకుంటున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద జాబ్స్ అని అనుకుంటున్నారా? దేవుని ముందు నిలబడలేరు ఎవరు కూడా, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు ప్రశ్నిస్తే సమాధానం ఉండదు ఇక మన దగ్గర. పైగా నేను ఆశీర్వదించానని నా మీద పెట్టావేంట్రా, దరిద్రుడు అని అడుగుతాడు తల్లిదండ్రుల్ని. నీ కూతురు పెద్ద చదువు చదవటం నా ఆశీర్వాదం ఏంటి, సిగ్గుందా నీకు అంటాడు. నీ కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చేది నా ఆశీర్వాదం ఏంటి, అలా నేను బైబిల్ చెప్పారా అంటాడు, ఏం సమాధానం చెబుతాడు? అందుకే తెలుసుకోండి, బైబిల్ నేర్పించండి, బాల్య వయసు నుండి బైబిల్ నేర్పించండి. మీ బిడ్డలు దేవుని మహాజ్ఞానాన్ని వేదికల మీద మాట్లాడుతుంటే పరలోకపు తండ్రి ఆనందంతో ఉబ్బు తబ్బిబ్బైపోవాలి. సర్వ సృష్టికర్త ఖ్యాతిని ప్రపంచ శిఖరాల మీద ఎగురవేస్తే మీ బిడ్డలు, మీ పిల్లలు అనేక భాషల్లో అనర్గళమైన ఉపన్యాసాలతో శత్రువులను తుత్తినీయులు చేస్తుంటే పరలోకపు తండ్రికి మహదానందం కదా, అది కదా మహిమపరచబడటం, ఘనపరచబడటం. నా తరపున నిలబడ్డాడు నా కొడుకు అనుకుంటాడు. అదే కదా చెప్తున్నాడు కీర్తన గ్రంథము 127 అధ్యాయంలో ఏమన్నదండి, అందరికీ బాగా తెలుసు కదా, కంఠోపాఠమైనటువంటి అధ్యాయం అది. మూడోచనం, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము. పిల్లలు ఎందుకు ఇస్తున్నాడు? బహుమానాలుగా. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణములు. దేనికి? దేనికి? కలెక్టర్ చదవడానిక, ఐపీఎస్ చదవడానిక, దిక్కుమాలిన డాక్టర్ చదువు చదవడానిక, లేదా ఒక ఎంబీఏ చదవడానిక, లేక ఎంసీఏ చదవడానిక, దేవుని దీవెనని చెప్పుకోవడానిక, దేనికట? బలవంతుని చేతిలో బాణం, వారితో తన అంబుల పొద్దు నింపుకున్న వాడు ధనియుడు. ఇందుకే బలవంతులు అంటే ఎవరు? అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో దేవుని విరోధులతో దేవుని తరపున వాదిస్తారు. అది దేవుడు చెప్తుంట. నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, నెలకు 200,000 సంపాదిస్తున్నాడు నా కొడుకు, చెప్పుకోవడానికి సిగ్గు అటువంటి మాటలు చెప్పుకోకండి. నీ కొడుకు దేవుని కొరకు ఏం చేస్తున్నాడు, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు, ఏమి నేర్చుకున్నావు, ఏం చెప్పగలుగుతున్నావు, ఏం మాట్లాడగలుగుతున్నావు, నీ తండ్రి ఖ్యాతిని నువ్వెంతవరకు సమాజంలో నిలబెట్టగలుగుతున్నావు, కనీసం నీ కుటుంబంలోనూ నువ్వు నిలబెట్టగలుగుతున్నావా, నీ దేవుడు గొప్పతనాన్ని నీ బిడ్డలకు వివరించి చెప్పగలుగుతున్నావా? అలా తయారు చేయండి మీ పిల్లల్ని. మిగిలిన పాఠాన్ని రేపు చూద్దాం. చరిత్రకు పట్టిన చెదలు చెదర కొట్టిన బైబిల్ అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. చరిత్రకు పట్టిన చెదలు చెదర కొట్టిన బైబిల్. బైబిల్ విశిష్టతను, తన మాటను లోకమంతా వ్యాపింపచేయటానికి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు
ఇవన్నీ కూడా మనకి పాఠంలో చాలా వివరంగా కనిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో మతశాంతవాదం పెచ్చుమీరి బైబిల్ మీద అవాకులు చవాకులు పేలిపోతున్నారు. తమ సనాతన ధర్మం ఎంతో గొప్పదని, లక్షల సంవత్సరాల చరిత్ర తమ మతాలకు తమ దేవుళ్లకు ఉన్నది అని, జస్ట్ కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలోనికి ప్రవేశించిన క్రైస్తవ మతం వెనుక మన వాళ్ళందరూ పడవలసిన అవసరం ఏమున్నదంటూ వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. తమ పుస్తకాలే గొప్పవే అని చెబుతున్నారు. తమ ధర్మమే విలువైనది అని వాళ్ళు చాటించుకుంటున్నారు. మంచిది, ఎవరి ధర్మము ఎవరి మతము వాళ్ళకు గొప్ప కాదని అనట్లేదు. అయితే దీన్ని పాఠ్యాంశంగా ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, బైబిల్ అతి తక్కువ కాలం క్రిందట భారతదేశంలోనికి ప్రవేశించిన ఒక కొత్త మతము అని, చారిత్రక నేపథ్యం కానీ సనాతన నేపథ్యం కానీ ఈ గ్రంథానికి లేవు కాబట్టి దాన్ని విశ్వసించవలసిన అవసరం లేదని వాళ్ళు ఘంటాపథంగా చెబుతున్నారు. భారతదేశంలోనికి ఈ క్రైస్తవ మతం అనేది ఆంగ్లేయుల ద్వారా ప్రవేశించింది అని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. చాలా మందిలో ఇటువంటి అభిప్రాయమే ఉంది. చాలా మందిలో భారతదేశానికి ఆంగ్లేయులు మాత్రమే క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చారు అని కొందరు భావిస్తూ ఉంటారు. ఇది నిజమేనా, ఇది సత్యమేనా కాదా అనే విషయాన్ని మనం వాక్యానుసారంగా పరిశీలిస్తూ వెళుతున్నాం. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథం భారతదేశానికి ఇటీవలి కాలంలో మాత్రమే వచ్చింది కాదు అని, క్రీస్తు మరణించిన అతి తక్కువ కాలంలోనే దేశంలోనికి క్రైస్తవ్యం భక్తుడైన తోమా ద్వారా ప్రవేశించింది అని క్రైస్తవులు వాదిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా వాళ్ళు చెన్నైలో ఉన్నటువంటి సెయింట్ థామస్ కేథడ్రల్ చర్చిని చూపిస్తూ ఉంటారు. తోమా భారతదేశానికి వచ్చి కేరళ ద్వారా ప్రవేశించి ఇలా చెన్నై వరకు వచ్చి తమిళనాడులో ప్రవేశించి అనేకులకు సువార్త ప్రకటించాడు అని, దాన్ని సహించని ఎంతోమంది హైందవ పూజారులు అతడిని శూలంతో పొడిచి చంపారు అని, అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో ఈ చోటను వచ్చి పడి మరణించాడు కాబట్టి దానికి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక ఈ చర్చిని నిర్మించడం జరిగింది అని చరిత్ర చెబుతోంది అని వాళ్ళు చెబుతున్నారు, క్రైస్తవులు తెలియజేస్తున్నారు. ఇటువంటి వివరణ మనకు చరిత్రలో కూడా కనపడుతుంది, అలాగే వికీపీడియాలో కూడా కొంతమేర మనకు కనిపిస్తుంది. వెరీ గుడ్. అయితే కేవలం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే బైబిల్కి సంబంధించిన ప్రస్తావన లేదా దాని పరిచయము అనేది భారతదేశంలోనికి ప్రవేశించిందా అన్నది మనం ఆలోచించాలి. క్రీస్తు మరణించిన తరువాతే బైబిల్ అంటే ఏమిటో భారతీయులకు తెలిసిందా, భారతదేశానికి వచ్చిందా, లేక అంతకు ముందే భారతదేశంలో దీనికి సంబంధించిన ఆనవాళ్ళు మూలాలు మనకేమైనా కనబడుతున్నవా అన్నది మనం పరిశీలించాలి. క్రైస్తవ్యం గురించి మాట్లాడాల్సి వస్తే, క్రీస్తు మరణించిన తరువాత ఆ సత్యాన్ని మోసుకుని అనేకులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు అనే సంగతి మనకు తెలుసు. వాళ్ళు క్రైస్తవ్యాన్ని భారతదేశానికి తీసుకువచ్చారు. అయితే తోమ, అపోస్తలుడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చాడా లేదా అన్నది ఇంతకాలం మనకు ఇతిమిత్తంగా అనగా ఖచ్చితంగా తెలియదు. చరిత్ర చెబుతుంది కాబట్టి అదంతా నిజమే అని మనము నమ్మాము, నేను నమ్మాను, అందరం అలా అనుకున్న వాళ్ళమే. అయితే బైబిల్ చెబుతుందా లేదా అనేది మాత్రం మనం పరిశీలించుకోలేదు. బైబిల్ అపోస్తలుల గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చింది అని మనం నేర్చుకున్నాం. అపోస్తలులు యెరూషలేమును విడిచిపెట్టి సువార్త ప్రకటన నిమిత్తము సమాజంలోని కనుక బయట దేశాలకు వెళ్ళిన దాఖలాలు మనకు కనపడవు. యెరూషలేము దాని చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రమే అనగా చాలా ప్రాంతాలు కలిపి అప్పట్లో ఇస్రాయిల్ దేశము లేక యూదా దేశముగా పరిగణింపబడుతూ ఉండేది, అనగా జోర్దాను, లెబనాను, ఇప్పుడున్నటువంటి లెబనాను, అలాగే పాలస్తీనా, ఇవన్నీ కలిపి ఒకే ప్రాంతంగా నాడు చెలామణిలో ఉండేవి. ఆయా ప్రాంతాలను వాళ్ళు తిరుగుతూ సువార్తను ప్రకటించారు. మరి ముఖ్యంగా వాళ్ళు యెరూషలేమును కేంద్రంగా చేసుకునే సువార్త ప్రకటన జరిగించారు అన్నది బైబిల్ ఖచ్చితంగా తెలియజేస్తుంది. అలాగే యేసుక్రీస్తు గారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరూ లోకంలోకి వెళ్ళారు అని భావిస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెబుతుందో మనం గత వారం చూసాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు అంటున్నాడు. ఎవరు తప్ప, ఎవరు తప్ప? అపోస్తలులు తప్ప. అపోస్తలులు అందరూ కూడా యెరూషలేములోనే ఉండిపోయారు, సంఘంలోనే ఉండిపోయారు,
సంఘాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు అందరూ కూడా. కానీ మిగిలిన వాళ్ళు అంటే ఎవరు? అపోస్తలుడు తప్ప అంటే మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? సంఘంలోని మిగిలిన వాళ్ళు. మరి సంఘంలోని మిగిలిన వాళ్ళకి అసలు ఏం తెలుసని వీళ్ళు యూదయ సమర దేశాల ఎందు చెదిరిపోయారు అంటే, వాళ్ళు అప్పటికీ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నారు, క్రీస్తును గురించిన సమాచారాన్ని వాళ్ళు వంటపట్టించుకున్నారు, ఇతరులకు సత్యాన్ని ప్రకటించి వారిని మార్చగలిగేటంతటి సామర్థ్యం వాళ్ళు అభివృద్ధి చెందింది. అంతవరకు వాళ్ళు నేర్చుకున్నారు, అపోస్తలులు వాళ్ళకి నేర్పించారు, వాళ్ళని పంపించారు సమాజంలోకి, మీరు వెళ్ళి ప్రకటించండి అని. కాబట్టి ఆజ్ఞను స్వీకరించిన వాళ్ళు సమాజంలోనికి వెళ్ళారు, వాక్యాన్ని ప్రకటించారు అన్నది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళలో అనగా అపోస్తలుల్లో తోమా కూడా ఉన్నాడు, తోమా కూడా ఉన్నాడు. మరి వాళ్ళందరూ అక్కడే ఉండి సువార్త ప్రకటించినట్టుగా, స్థానిక సంఘాన్ని బలపరుస్తూ వారిని జ్ఞానవంతులుగా విద్యావంతులుగా చేసినట్టుగా ఇక్కడ మనకు బైబిల్ వివరిస్తున్నప్పుడు, తమ భారతదేశం వచ్చి ఆయన అక్కడే సువార్త ప్రకటించి మరణించాడు అని చెప్పడం వాక్య విరుద్ధంగా మనకి ఇక్కడ కనపడుతున్నది, వాక్య విరుద్ధం. కాబట్టి ఇంతవరకు మనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని దేవుడు వెలువరుస్తున్నటువంటి ఆలోచనల ద్వారా, వాక్యం ద్వారా మనం సరిచేసుకుని వాక్యానికి విలువిస్తూ ఏమండి దానిని గొప్ప చేయడానికి మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నది అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే రెండో విషయం, కేవలం తోమా ద్వారానే భారతదేశానికి బైబిల్ ప్రవేశించలేదు అన్నది మనం ప్రధానంగా ఆలోచించవలసిన విషయం. అసలు తోమా భారతదేశానికి రానే లేదు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు లేదా తూర్పు దేశాలలో ఉన్నటువంటి జనాంగాలకు బైబిల్ గురించిన అవగాహన లేదా? దేవుని మాట వాళ్ళకి తెలియదా? యెహోవా అంటే ఎవరో అర్థం కాలేదా? అసలు ఆ పదాన్ని వాళ్ళు వినలేదా ఎప్పుడు కూడా? నిజదేవుణ్ణి తూర్పు ప్రాంతాల లేక తూర్పు దేశాలలోని ప్రజలు తెలుసుకోలేకపోయారా? ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఎక్కడో పుట్టిన ఈ మతం భారతదేశానికి వచ్చి అందరినీ మార్చేస్తోంది అని భారతీయుల్లో కొందరు బాధపడుతున్నారు. ఎక్కడో పుట్టిందా, లేకపోతే ఇది భారతదేశంలో వాళ్ళకి పరిచితమైనటువంటిదేనా, చిరపరిచితమైన గ్రంథమేనా బైబిల్ అనేది? ఒకవేళ భారతదేశానికి వచ్చింది అనుకుంటే ఎలా వచ్చింది అన్నది మనం నేర్చుకుని ఇతరులకు తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. ఇతరులు అనగా ఎవరు? ఇతరులు అనగా మత చాందస్వాదులు కావచ్చు. వాళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు ఎందుకు ఎలా తయారయ్యారు అంటే, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్పదనం వారికి అర్థం కాకపోవటం వల్ల. ఎందుకు అర్థం కాలేదు క్రైస్తవ్యంలోని గొప్పదనం? సరిగా చెప్పేవాళ్ళు లేక, ఎవరికి ఎవరు చెప్పలేదు, బోధకులు క్రైస్తవులకి చెప్పలేదు. బోధకులు క్రైస్తవులకు చెప్పుంటే క్రైస్తవులు ప్రతి తరానికి దేవుని జ్ఞానాన్ని వివరిస్తూ వచ్చేవారు. అపోస్తలులా నేటి బోధకులు లేరు. అపోస్తలులు తమ చుట్టూ ఉన్న సంఘానికి సత్యాన్ని వివరించి చెప్పారు. ఫలితంగా అనేక సంఘాలు ఏర్పడ్డాయి. అంత్యకాయలో ఒకటి, మరొక చోట ఒకటి, మరొక చోట ఒకటి, మరొక చోట ఒకటి అనగా వాక్యాన్ని విన్నవాళ్ళు దాన్ని మోసుకుని వెళ్ళి ఆయా ప్రాంతాల్లో సంఘాలను స్థాపించగలిగారు, సత్యంతో స్థాపించగలిగారు. ఈ తరహా ఆలోచన కానీ, ఈ విధమైనటువంటి పట్టుదల కానీ, దేవుని కొరకు పనిచేయాలి, జ్ఞానాన్ని బోధించాలి అనే తాపత్రయం కానీ నేటి క్రైస్తవ బోధకులలో కొరవడడం వలన ఏమైందంటే, క్రైస్తవులలోనే బైబిల్ విలువ కనబడకుండా పోయింది, తెలియకుండా పోయింది. క్రైస్తవ సమాజానికి తెలుసుంటే విలువ వాళ్ళు ఎదట వాళ్ళకి తప్పనిసరిగా చెప్పేవారు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు నోరు మూసుకుని కూర్చోలేడండి. జ్ఞానాన్ని గ్రహించిన వాడు వాడి ఇంట్లో ఉండలేడు. అసలు ఎవరో వీళ్ళకి చెప్పాలి, చెప్పంటే మనశ్శాంతి ఉండదు. ఎవరన్నా పరిచయం అయితే చాలు, ఎవరన్నా కనపడితే చాలు, నోరు అసలు ఆగదు. మీరు గమనించండి, వాళ్ళకి క్రీస్తు గురించి చెప్పాలనిపిస్తుంది, బైబిల్ గొప్పతనం గురించి వివరించాలనిపిస్తుంది. ఇది సత్యాన్ని గ్రహించిన క్రైస్తవుడి స్థితి, తాపత్రయం, ఆవేదన. ప్రతి ఒక్కరికి జ్ఞానం అందాలి అనే ఒక గొప్ప తలంపు. మరి ఈరోజు క్రైస్తవులు ఎందుకు లేదంటే, నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదంటే, నేర్పించలేదు. నేర్పించలేదు కాబట్టి మరొకటి నేర్పించారు కాబట్టి, అనగా నేర్పించవలసిన దానిని పక్కకు నెట్టి చెప్పకూడని వాటిని క్రైస్తవులకు చెప్పారు కాబట్టి క్రైస్తవులు, క్రైస్తవ భక్తులందరూ కూడా అదే క్రైస్తవ్యం అంటే అనుకుంటూ ఆ ఆచారాల్లోనూ, ఆ పద్ధతుల్లోనూ, ఆ సంప్రదాయాల్లోనూ వెళ్ళిపోతున్నారు. వాటన్నిటినీ చూసి విసిగిపోయిన భారతదేశంలోని కొందరు హైందవ సహోదరులు, లేకపోతే మిగిలిన మతాలకు చెందిన వాళ్ళు, ఇది ఒక తలపోటు మతం, ఇది విసుగు రప్పించే మతం, దీనిలో నేర్చుకోవడానికంటూ ఏమీ లేదు, వెళ్ళు ఏసుక్రీస్తు స్వస్థత చేస్తాడు, ప్రభువుని నమ్ముకుంటే మీ ఇంట్లో ఉన్న
సకల దరిద్రాలు పోతాయి అనే కళ్ళబొల్లి మాటలు చెబుతూ అనేకులను తమ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మతం మార్చడానికి తాపత్రయపడుతున్నారు తప్పించి దీనిలో చెప్పుకోదగినదంటూ ఏది లేదు. అసలు ఇటువంటి చవకబారు మతం ఏది మాయ మాటలు చెప్పి మనుషులను వాళ్ళ మతంలోకి లాగేసుకునే ఈ చవకబారు మతాన్ని నమ్మవలసిన అవసరం లేదు, అసలు దాన్ని చూడాల్సిన అవసరం లేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అసలు దాని జోలికి ఎవరు వెళ్ళకండి, దానిలో 125,000 లోపాలు ఉన్నాయి అని ఈరోజు నా బైబిల్ గురించి క్రైస్తవ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ మనం చూస్తున్నాం. అవకాశం ఎవరు ఇచ్చారు? ఇలా క్రైస్తవులే ఇచ్చారు. కాబట్టి ముందు క్రైస్తవ సమాజం మేలుకోవాలి, క్రైస్తవులు బైబిల్ విలువ తెలుసుకోవాలి, క్రైస్తవులు ముందు తమ ఇల్లు తాము చక్కబెట్టుకోవాలి, క్రైస్తవులు బలపడాలి వాక్యంతో. అర్థమైందా అండి? క్రైస్తవులు వాక్యంలో బలమునందాలి. తామెంత గొప్ప ధర్మంలో ఉన్నారో దేవుడు తన వాక్యం ద్వారా ఆకర్షించి ఎంత అద్భుతమైన మార్గంలో ప్రయాణింప చేస్తున్నాడు అన్నది ప్రతి క్రైస్తవుడు ఎరగాలి, తెలుసుకోవాలి. లేకపోతే ఇది ఎన్ని వందల సంవత్సరాలైనా ఈ పోకడ ఇలాగే ఉండిపోతుంది. ఇలా ఉండిపోవడం మాత్రమే కాదు, క్రమక్రమంగా తన ప్రాభావాన్ని కోల్పోతుంది అని కూడా చెప్పక తప్పదు. అనగా క్రైస్తవ్యం రాబోయే రోజుల్లో రూపు మాపినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, కనుమరుగైపోయినా కనుమరుగైపోయినా. కారణం ఏంటంటే క్రైస్తవ్యంలోనికి కొత్తగా ప్రవేశించే వారి సంఖ్య తగ్గిందనుకోండి, ఉన్నవాళ్ళందరూ చచ్చిపోతారు, ప్రస్తుతానికి ఉన్నవాళ్ళు పోతారు. కొత్త వాళ్ళకి సత్యం తెలియదు, ధర్మం తెలియదు, క్రైస్తవ్యంలోనూ విలువ తెలీదు. మతశాంత సోదరులు చెబుతున్న మాటలు బట్టి కొత్త వాళ్ళు ఎవరు మన వైపు కన్నెత్తి చూడరు. ఇక మన పిల్లలు ఇప్పుడు తరాలే నిర్వీర్యం, ఇప్పటి తరాలే నిర్వీర్యం అయిపోయి ఉన్నాయి. రాబోయే తరం ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇప్పటి తరాలు, క్రైస్తవ తరాలు సెల్ ఫోన్లో పడి, టీవీల్లో పడి, చదువుల్లో పడి, ఉద్యోగాల్లో పడి, ఆశీర్వాదాల్లో పడి, స్వస్థతల్లో పడి, షీట్లు తెచ్చుకోవడంలో పడి బైబిల్ వదిలేశారు. మరి రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా మంచి మంచి ఉద్యోగాలు ఇంకా గొప్ప గొప్ప తెలివితేటలు పెద్ద పెద్ద చదువులు వచ్చేసి మానవ సమాజాన్ని పూర్తిగా ఆక్రమించేసుకుంటే వాటిలో పడి క్రైస్తవులు కొట్టుకెళ్ళిపోతారు. ఇప్పటికే సంఘము దానికి ఒక విలువ, సంఘానికి వెళ్ళి దేవుని ముందు హాజరు కావలసిన అవసరం ఉన్నది, సంఘం ద్వారా గొప్పదైన జ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవాలి, సంఘానికి లోబడి కట్టుబడి ఉండాలి అనే ఆలోచనలు క్రైస్తవుల మనసులోంచి క్రమక్రమంగా చెదిరిపోతున్నాయి. స్కూల్ వచ్చింది, క్రైస్తవులకు సండే స్కూల్ వచ్చింది. ప్రపంచానికి స్కూల్ వస్తే క్రైస్తవులకు సండే స్కూల్ వచ్చేసింది. సండే స్కూల్ దగ్గర క్రైస్తవుడు ఆగిపోయాడు, ఎవ్రీడే స్కూల్కి రావట్లేదు. ఇక ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రతిరోజు వాక్యాన్ని నేర్పిస్తున్నారు చెప్పండి, ప్రతిరోజు కూర్చోబెట్టి చదివిస్తున్నారు చెప్పండి? సెలవు రోజున మాత్రమే అది సాధ్యమవుతుంది. అంటే మనకు మిగిలిపోయిన కూరో అన్నమో ముష్టివాడి ముఖాన్ని మనం ఎలా పడిచేస్తామో, అలాగే నేటి క్రైస్తవులు కూడా తమ రోజులలో మిగిలిపోయిన కాస్త ఖాళీగా ఉన్నటువంటి ఒక రోజుని దానిలో ఒక గంట సేపు దేవుడి మొహాన్ని ముష్టి వేస్తున్నారు. తీసుకో ముష్టి దేవుడికి అవసరమా? మీ పిల్లలు ఈ మధ్య ఆన్లైన్కి రావట్లేదని ఏమిటండి అని అడిగితే పరీక్షలండి, చదువుకుంటున్నారండి, వాళ్ళకి టైం కుదరట్లేదండి, పెద్ద చదువు కదండి, సమయం సరిపోవట్లేదండి, ఉదయాన్నే లేవాలి కాబట్టి వాళ్ళు లేట్ నైట్ ఉండలేకపోతున్నారండి, ఇటువంటి మాటలు తల్లిదండ్రులే చెబుతుంటే వినడానికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. మరి ఇంత వాక్యాన్ని దేవుడు బయటకు తీసుకువచ్చి ఒక ప్రభంజనంలా ఈ ప్రపంచంలోనికి దీన్ని తీసుకువెళ్ళాలి అని ఆశపడుతున్నప్పుడు ఆ సత్యవాక్యాన్ని ఎరిగినటువంటి క్రైస్తవులే తమ బిడ్డలకు వాక్యాన్ని నేర్పించడానికి శ్రద్ధాశక్తులు కనబరచడం లేదంటే రాబోయే రోజుల్లో క్రైస్తవ్యం మిగులుతుందని మనం అసలు ఎంతవరకు నమ్మొచ్చు చెప్పండి? ఎంతవరకు మనం విశ్వసించవచ్చు? ఆలోచించండి. కాబట్టి ముందు మేల్కొనవలసినది క్రైస్తవ్యం, కళ్ళు తెరవలసింది క్రైస్తవ్యం, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ తరాలు, క్రైస్తవ జనాంగాలు కళ్ళు తెరవాలి. ఎందుకు పట్టించుకోవట్లేదంటే పరలోకం మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, ఎదురుచూపు లేదు. దృష్టి పరలోకం మీద ఉంటే అరే దేవుని వాక్యం నేర్చుకోకపోతే నా బిడ్డ ఏమైపోతాడు అనే భయం ఉంటుంది తల్లిదండ్రులకి. పరలోకం మీద లేకపోయేటప్పటికీ ఈ లోకం మీదే ఉండేటప్పటికీ
అంటే వాళ్ళ పిల్లడు చదువుతున్నాడు మన పిల్లడు చదవకపోతే ఎలా, వాళ్ళ పిల్లడికి మంచి జాబ్ వచ్చింది మన పిల్లడికి రాకపోతే ఎలాగా, వాడు మంచి ఉద్యోగం చేసుకున్నాడు మనోడు దోళ్ళ కాస్తాడా, అంట్లు నవ్వుతుందా నా కూతురు అయిపోతుట, లేదు నా కూతురు కూడా మంచి ఉద్యోగం చేయాలి మంచి చదువులు చదవాలి, మంచి చదువులు చదవడం మంచి ఉద్యోగం చేయడం తప్పు నేను అనట్లేదండి, తప్పుగా భావించకండి ఎవరు కూడా. మంచి వాక్యాన్ని నేర్చుకుంటున్నారా, ఉన్న సమయంలో మంచి సమయాన్ని దేవుని కొరకు కేటాయిస్తున్నారా, ఎప్పుడో ఏదో చేసేద్దాం అనుకుంటే ఎప్పుడో ఏదో చేసేద్దాం అనుకుంటే అంతవరకు బ్రతుకుంటామని నమ్మకం ఉందా చెప్పండి సమాధానం, ఎప్పుడో ఏదో చేసేద్దాం బాగా చదువుకుని ఉద్యోగం చేసేద్దాం అప్పుడు నా కొడుకు ప్రకటన చేస్తాడు సువార్త, అప్పుడు ఇంకేం ప్రకటిస్తాడు, వాడు ఉద్యోగం చేసుకోవద్దా, ఉద్యోగం చేసుకుని అలసిపోయిస్తాడు, ఇంటి దగ్గర భార్య బిడ్డలు ఉంటారు వాళ్ళని పెంచుతూ పోషిస్తూ ఉండాలి, ఇదే జీవితం ఇక. కాబట్టి ఏం జరగాలి, ప్రారంభం నుండి లోక విద్యాభ్యాసము ఎంత తప్పనిసరి అని భావిస్తున్నారు తల్లిదండ్రులు, దైవ విద్యాభ్యాసం కూడా అంతే తప్పనిసరి అని భావించాలి. ఆ కోర్స్ ఆ సిలబస్ ఈ లోక సంబంధమైన పాఠాల్లో లేకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు ఒక సిలబస్ గా ప్రతి విషయాన్ని తమ బిడ్డలకు నేర్పించగలగాలి. తల్లిదండ్రులు పెట్టవలసిన ట్యూషన్ దీని గురించి, వాడు 8 గంటలు స్కూల్లో నలుగొచ్చిన తర్వాత ఖచ్చితంగా 1 గంట 2 గంటలన్న వాక్యంలో నలగాలి, మళ్ళీ 1 గంట 2 గంటలు ట్యూషన్ పంపించేస్తారు, లేకపోతే ఇవో ప్రైవేట్ క్లాస్. నిలబెడుతుందా క్రైస్తవ్యం రాబోయే రోజుల్లో చెప్పండి, నిలబెట్టవలసిన వాళ్లే. క్రైస్తవ తరాలకే వాక్యం అర్థం కాకపోతే ఇక బయట వాడు క్రైస్తవ్యం గురించి ఏదో మాట్లాడుతుందండి, ఎందుకు మాట్లాడండి, వాడు మాట్లాడతాడు, వాడు మాట్లాడతాడు, తప్పు మనలో ఉంది, మన కింద నల్లగా ఉంది, అది మనం చూసుకోవట్లేదు. కాబట్టి క్రైస్తవులు మేల్కోవాలి, క్రైస్తవులు జాగృత పరచబడాలి, క్రైస్తవులు దైవ విద్యాభ్యాసాన్ని చేపట్టాలి, భవిష్యత్తు తరాల కొరకు ఆలోచించాలి, దేవుని వాక్యాన్ని నిలబెట్టడానికి తమ బ్రతుకులో ఒక ప్రణాళిక ఉండాలి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, తల్లిదండ్రులకు అలాగే పిల్లలకు కూడా, పిల్లలకు కూడా, పిల్లలారా మీ తల్లిదండ్రులు మీకు ప్రతిరోజు వాక్యం నేర్పిస్తున్నారో లేదో మీరు గమనించుకోండి. మీకు తిండి పెడుతున్నారు, మీకు చదువు చెబుతున్నారు, మీకు బట్టలు కొంటున్నారు, అని చేస్తున్నారు, కానీ మీ తల్లిదండ్రులు మీకు దేవుని వాక్కులను ప్రతిరోజు నేర్పిస్తున్నారా లేదా మీరే అప్పుడప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి. పిల్లలుగా అది మీ బాధ్యత కూడా. కాబట్టి క్రైస్తవులమైన మనము దైవజ్ఞానాన్ని నేర్చుకుందాం, మనం ఎడ్యుకేట్ అవుదాం, మన బ్రతుకులో చూపిద్దాం క్రైస్తవ్యం అంటే ఏమిటో, దేవుని ఆలోచనలు అంటే ఏమిటో. ఓకే, వెరీ గుడ్. ఇకపోతే మనం పాటల్లోనికి వెళితే అసలు ఈ దైవ గ్రంథానికి సంబంధించిన వివరణ భారతదేశ ప్రజలకు తెలుసా తెలీదా, లేక తూర్పు ప్రాంత ప్రజలకు తెలుసా తెలీదా అన్నది మనం ప్రధానంగా ఆలోచిస్తున్నటువంటి విషయం. వెరీ గుడ్. దానికి సంబంధించి ఒక ఉపోద్ఘాత వచనాన్ని నేను మొన్న మీకు చూపించాను మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 2:1-2 రాజైన హెరోదు దినములు యందు యూదయ దేశము బెతలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి. వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. తూర్పు దేశాలలో ఉన్న వాళ్లకు యూదయ దేశంలో యూదులకు రాజు అనే ఆయన పుట్టబోతున్నాడు అని ఎలా తెలిసింది, ఏమండి మేము ఒక నక్షత్రాన్ని చూశాము అని వాళ్ళు అన్నారు. నక్షత్రానికి యేసు జన్మకు సంబంధమే ఉన్నది, అలాగే తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు అని వాళ్ళు అసలు ఎలా గ్రహించగలిగారు, ఆ గొప్ప వ్యక్తిని పూజించాలి అని వాళ్ళు ఎందుకు అనుకున్నారు అసలు, ఏమండి ఇన్ని విషయాలు వాళ్ళకి అర్థమయ్యాయి అంటే వాళ్లకు క్రీస్తును గురించిన సమాచారం ముందుగా తెలిసిందా, తెలిసింది, తెలిస్తే ఎలా తెలిసింది అది కదా ప్రశ్న, ఎలా తెలిసింది నక్షత్రాల గురించి వాటి వివరణ గురించి యూదులకు రాజు అని ఆయన పుట్టడం గురించి ఆయన లోకాలను పరిపాలిస్తాడు అనే మాటలు ప్రవక్తల వచనాలు ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడతాయి. పాత నిబంధన గ్రంథం అనేది కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే నాటి కాలంలో పరిమితమైనప్పుడు దానిలోని విషయాలు వారికి తప్ప మరొకరికి సంబంధించినవి కానప్పుడు తూర్పు దేశంలో ఉన్నటువంటి ఈ జ్ఞానులుగా పిలువబడిన వారికి ఇంత పిన్ పాయింటెడ్గా
యూదులకు రాజుగా ఒకడు పుట్టేశాడు అనే సంగతి ఎలా తెలిసిపోయింది? మూడోచనం ఏముంది? హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుసలేం వారందరూ కలవరపడిరి, కంగారపడ్డారు అందరూ. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి మొత్తం అందరినీ మీటింగ్ పెట్టాడు. రాజు అంటే ఖచ్చితంగా క్రీస్తే అయి ఉండాలి, ఎందుకంటే యూదులలో నుండి ఒక రాజు వస్తాడు, అతను మెస్సయ్య, అతను వచ్చి పరిపాలిస్తాడు అని మనం ఎదురు చూస్తున్నాం. వెరీ గుడ్. అయితే ఈ రాజు ఎక్కడ పుడతాడు అని డౌట్ వచ్చింది అతనికి. ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుసలేం వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టిందని వారిని అడిగాను. అందుకు వారు మొత్తం అన్ని తిరగేసి యూదయ బెత్లహేమలోనే, ఎందుకంటే యూదా దేశపు బెత్లహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి బెత్లహేములో నుండి వచ్చును, బెత్లహేములో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని, రీ ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనే సంగతిని యూదులు రాజుకు తెలియజేశారు, ఈ శాస్త్రులు వీళ్ళందరూ కూడా. వెరీ గుడ్. మరి యూదులకే సరిగా జ్ఞాపకం లేని తెలియని ఈ మాట తూర్పు దేశపు జ్ఞానులకు ఎలా తెలిసింది? అసలు ఇది బైబిల్లో మరొక చోట ఎక్కడున్నది అని మనం చూసినప్పుడు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అన్నాడు. చూసారండి ఇక్కడ రాయబడి ఉంది మీకా అనే గ్రంథంలో బెత్లహేము గురించిన ఒక వివరణ ఉంది. బెత్లహేం అనేది ఒక ప్రాంతం మనందరికీ తెలుసు. దానిలో ఏం రాసి ఉంది? నీవు స్వల్ప గ్రామమైన, ఒక చిన్న గ్రామం అది, నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వస్తాడు, అనగా మెస్సీయా పరిపాలకుడు అభిషిక్తుడు నీలోంచి వస్తాడు, చిన్న గ్రామం నుండి వస్తాడు అని ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది అనే సంగతి వాళ్ళు రాజుకు వివరించి చెప్పారు. వాళ్ళ చేతిలో ఉంటే గ్రంథాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలిసిందండి, అది మనకు తెలుసండి. మరి తూర్పు దేశపు జ్ఞానంకి ఎలా తెలిసింది అన్నదే కదా ప్రశ్న. పైగా ఒక నక్షత్రం వచ్చిందట, నక్షత్రాన్ని బట్టి దాని ప్రకాశమును బట్టి చూస్తున్న వాళ్ళు, ఈ జ్ఞానులు అనేవాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వెరీ గుడ్. దేనిని బట్టి వాళ్ళు జ్ఞానులు అయ్యారు? ఏ విషయాన్ని బట్టి వాళ్ళు జ్ఞానులుగా పరిగణించబడ్డారు? దేవుని పిల్లారా, వాళ్ళు సత్యాన్వేషకులు, సత్యాన్ని గ్రహించేవాళ్ళు, సత్యం కొరకు తాపత్రయపడేవారు, మోక్షం కొరకు వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. ప్రపంచ ప్రజలందరూ ఇంచుమించుగా ఒకే బ్రతుకును కలిగి ఉన్నప్పటికీనండి, వారిలో కొందరు ప్రత్యేకమైన వాళ్ళు ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రతి తరంలోనూ కూడా కొంత సహేతుకంగా ఆలోచించేవాళ్ళు, యథార్థం కొరకు తాపత్రయపడేవాళ్ళు. ఈ లోకం శాశ్వతం కాదు అని, మరొక లోకం మరొక జీవితం ఉన్నది అని, ప్రపంచాన్ని సంస్కరించే ఒక మహాశక్తి, ఒక వ్యక్తి రాబోతున్నది అని ఆలోచించే జనాంగం ఉన్నది నాటి కాలంలోనే. ఇలాగే ప్రతి తరంలోనూ కూడా ఉంటారు. ఒక మనిషి పుట్టి ఏదో చదివేసి ఏదో ఉద్యోగం తెచ్చేసుకుని బ్రతికేసి ఆనంది చచ్చిపోవడం అది వేరు, అది ప్రతి దేశంలోనూ ప్రతి ప్రజల్లోనూ సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ మనందరికి తెలుసు, చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది పోయారు. కానీ వీరికి భిన్నంగా ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు, లేకుండా పోరు. తమ కళ్ళ ముందున్నదే దేవుడు అని, తాము ఏర్పాటు చేసుకున్నదే దైవత్వం అని, తమకు తెలిసినదే తప్ప మరొకటి అసలు ఏది లేదు అని అందరూ అనుకోరు. అన్వేషించేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు కొందరు ఉంటారు. తాము పూజిస్తున్నది దేవుడినేనా, తాము నమ్ముకున్నవాడు అసలు దేవుడేనా, దేవుని లక్షణాలు ఎలా ఉండి ఉంటాయి, ఆయన ప్రపంచ ప్రజల కొరకు ఎలా ఆలోచిస్తాడు, ఇటువంటి సహేతుకమైనటువంటి హేతుబద్ధమైనటువంటి ఆలోచన విధానం కొందరు కలిగి ఉంటారు. వాళ్ళలో పాత నిబంధనలో కొందరు భక్తులు మనకు కనిపిస్తుంటారు, ఏది ధర్మశాస్త్రం రాకముందు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇదే తరహా భావజాలాన్ని కలిగిన వాళ్ళు. నోవాహు ఉన్నాడు, అతడు నడుచుకోవడానికంటూ ఆధారం ఏమీ లేదు,
కానీ అతడు నీతిమంతుడికి ఎలా బ్రతకగలిగాడు? అతడు ఆలోచన విధానం పేరు. అందరి వల్ల ఆలోచించిన వాడు కాదు. ఏ ఆధారం లేకపోయినా సరే దేవుణ్ణి నమ్మటానికి సిద్ధపడిన వాడు. ఒక్కడైన దేవుడి కొరకు వెతికిన వాడు, కనబడని దేవుడికి భయపడి నీతిగా జీవించిన వాడు. అలాగే అబ్రహాము మనం చూస్తాం, అలాగే ఒక హానోకు, ఒక హ్యాబెలు, వీళ్ళందరూ ప్రపంచంలోని మామూలు మనుషుల వంటి వారు కారు. గమనించండి, అనగా ఆకృతి శరీరాకారం గురించి కాదు నేను అంటుండా. ఆకృతిలో మామూలు వాళ్లే, కానీ ఆలోచన విధానంలో వీళ్ళు భిన్నమైన వాళ్ళు, దేవుణ్ణి వెతికిన వాళ్ళు. అలా దేవుణ్ణి వెతికే వాళ్ళు ప్రతి ప్రాంతంలోనూ ప్రతి తరంలోనూ ఉంటారు కొందరు. ఆ కొందరు తమ ముందున్న దాన్ని స్వీకరించేసి ఇక అదే సరైన దారి అని అనేసుకోకుండా ఆలోచించి సరైన మార్గం ఏదని వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు. ముందున్న దానికి వేసుకోరు, ముందున్న దాని కొరకు ఆలోచిస్తారు. మానవుల ప్రవర్తనలు దైవత్వము అనే దాన్ని రెండింటిని పోల్చి చూసుకుంటారు. దేవుని పేరుతో చెలామణిలో ఉన్నటువంటి ఆచారాలు, భక్తి ముసుగులో జరుగుతున్నటువంటి మోసాలు, వాటి పట్ల దేవుని స్పందన, వీటన్నిటిని వాళ్ళు బేరేజ్ వేసుకుంటుంటారు. కాబట్టి తాము పూజిస్తున్నది దేవుడు కాదు, తాము పెట్టుకున్న విగ్రహము దేవుడు కాదు. దైవత్వం అనేది మరొక విధంగా ఉంటుంది. అది ఎక్కడున్నది, అది ఎక్కడ దొరుకుతుంది అని వెతికే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళే ఈ తూర్పు దేశపు జ్ఞానులు అని మనం నేర్చుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులు దేవుని పిల్లరా, వీళ్ళ దగ్గరకు బైబిల్ను గూర్చిన సమాచారం వెళ్ళింది. పాత నిబంధన గ్రంథపు ముడి పదార్థం ఏదైతే ఉందనగా మెటీరియల్, మూల పాఠాలు ఏవైతే ఉన్నావో లేక దాని తాలూకు ప్రతులు ఏవైతే ఉన్నావో అవి వెళ్ళాయి సమాజంలోకి, ప్రపంచం అంతటికి వ్యాపించాయి. దేవుని గురించిన సమాచారము ప్రజలలోనికి విస్తరించింది. దాన్ని పట్టుకుని వీళ్ళు ఆలోచించగలిగారు. ఏమండి, సంఖ్యాకాండంలో ఒక మంచి మాట మనకు కనపడుతుంది. సంఖ్యాకాండము 24:17 ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమును ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమును ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అంటున్నాడు. ఒక నక్షత్రం యాకోబులో ఉదయించును అన్నాడు. ఉదయించే ఒక నక్షత్రం రాజదండాన్ని సూచిస్తోంది అన్నాడు. రాజదండము అంటే, రాజదండము దేనికి చిహ్నము? అధికారానికి చిహ్నము, పాలనకు పరిపాలనకు చిహ్నము. ఈ మాటను వినిన వాళ్ళు లేకపోతే దీన్ని చదివిన వాళ్ళు దీని మీద పరిశోధన చేశారు. నక్షత్రము అది ఉదయించే నక్షత్రము. ఆ ఉదయ నక్షత్రం అనేది పరిపాలకుడిని సూచిస్తోంది. అనగా ఎప్పుడైతే ఉదయ నక్షత్రం వచ్చిందో పరిపాలకుడు ఆవిర్భవించినట్టే, జన్మించినట్టే అని ఒక నిర్ణయానికి వచ్చారు. వారి ఆసక్తిని బట్టి, వారి శ్రద్ధను బట్టి దేవుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి యూదులకు కాకుండా తన పట్ల శ్రద్ధను కలిగి ఉన్న వారికి ఈ సంగతిని కనబరిచాడు. అందుకే నక్షత్రం వారికి అంటబడింది, వారికి దిశానిర్దేశం చేసింది. ఏదైనా ఒక విషయాన్ని మనవాడు కాకుండా మరొకడెవడో మనకు చెప్పాల్సి వచ్చింది అనుకోండి, మనకు సిగ్గు కదా. అది మనకు సంబంధించిన విషయం మనవాళ్ళు కాకుండా, మనకు తెలియకుండా, మనవారి ద్వారా కాకుండా బయట వారి ద్వారా మనకు తెలిసిందనుకోండి, మనం సిగ్గుపడతాం, మనం ఎందుకు తెలుసుకోలేకపోయాము ఈ విషయాన్ని అని. అలాగే యూదులకు తెలియపరచబడలేదు వారి మూర్ఖత్వాన్ని బట్టి, వారి తిరస్కారాన్ని బట్టి. క్రీస్తును గురించిన సమాచారం ఎవరి దగ్గరకు తీసుకెళ్ళాడంటే దేవుడు తూర్పు దేశాలలో దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాడు. వాళ్లచే అన్వేషింప చేయించాడు దేవుడు. వెరీ గుడ్. ఇక్కడ ఈ సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ఈ మాట కానీ, మీకా గ్రంథంలో ఉన్నటువంటి ఈ బెత్లహేము గురించినటువంటి వివరణ కానీ, ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఎలా తెలిసింది, ఎలా వెళ్ళింది, అసలు ఈ వాక్కు వారి దగ్గరికి ఎలా చేరింది? ఏమండి ఆలోచిద్దాం మనం. దేవుడు పిల్లారా, దేవుడు
తన ఉనికిని చాటుకోవడం పట్ల ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. తానంటే ఏంటో సమాజానికి తెలియ ప్రపంచ ప్రజలకు తెలియపరచడం మీద ఆయన నిర్దిష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు అన్నది మనం చూశాం. దేన్ని బట్టి మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట, ఇటీవలి కాలంలో ఒక పాఠాన్ని నేను మీకు చెప్పాను. సూచక క్రియలు అనగానేమి, అవి ఎందుకు చేయవలసి వచ్చింది యేసుక్రీస్తు గారు అని. సూచక్రియలు, సూచక్రియలు ఎందుకు చేయించాడు దేవుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో, వివరించండి నేను మీకు పూర్తిగా. సూచక క్రియలు వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం వేరు, అదేమిటంటే దేవుడు ప్రపంచ ప్రజలకు తెలియాలి. దేవుడు ఎవరు ప్రపంచ ప్రజలకు తెలియాలి. ఏం చేస్తే తెలుస్తుంది? ఆ దేవుని వలన కని విని ఎరుగనగా అప్పటి వరకు మానవ చరిత్రలో మనుషుల వలన జరగని పనులు జరగాలి, అది దేవుని ఆలోచన. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా వాటన్నిటిని జరిపిస్తూ వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో జరిగినటువంటి అద్భుతాలు సూచక్రియలు, వారిని ఐగుప్తీయులు ఇశ్రాయేలును తీసుకొస్తూ మార్గ మధ్యంలో చేయించిన అద్భుతాలు సూచక్రియలు, ఇవన్నీ కూడా నాటి ప్రపంచంలో పాకిపోయాయి, విస్తరించేశాయి. దీనికి సంబంధించినటువంటి వార్తలు కథలు కథలుగా చెప్పుకున్నారు మనుషులు. ఎందుకంటే తాము దేవుళ్ళుగా పూజిస్తున్న వారి వలన అటువంటి విపత్తులు కానీ అటువంటి మేళ్లు కానీ జరగడం ప్రపంచంలో ఏ ప్రజ చూడలేదు అంతవరకు. ఒక దేశం మీదకి దేవుడు చెప్పి విపత్తులు రప్పించడం లేదా ఒక వ్యక్తి చెప్పి ఆ విపత్తులు రప్పించడం అనేది అసలు మానవ చరిత్రలో లేదు. మీరు చూడండి దైవ గ్రంథాలుగా ఈ ప్రపంచంలో చలామణిలో ఉన్నటువంటి ఏ గ్రంథానైనా సరే మీరు విప్పి చదవండి, అటువంటి దండనలు కనిపించవు అసలు. అలాగే వారిని చూసిన విధానం, ఎవరిని ఇశ్రాయేలును దేవుడు పెంచి పోషించిన తీరు, ఏది మన్నా కొరవటం, పూరేళ్లు రావటం, వారి వస్త్రాలు పాతగలకపోవటం, వారి చెప్పులు అరగకపోవడం, ఇవన్నీ కూడా వింతలుగా విశేషాలుగా ప్రపంచ ప్రజలు చెప్పుకున్నారు నాడే. అలాగే వీళ్ళు మార్గ మధ్యంలో ఎన్నో దేశాలని వాళ్ళు ఓడించుకుంటూ వెళ్ళిపోయిన తీరు, ఇదంతా ప్రపంచం అంతా పాకిపోయింది. దానికి ఎగ్జాంపుల్ రాహాబు అనే వేచి నోటి నుండి వచ్చినటువంటి మాటలు అని నేను మీకు తెలియజేశాను. రాహాబుకి ఎలా తెలిసింది రాహాబు ఏమి ఇస్రాయేలు వాళ్ళు కాదు, ఐగుప్తు దేశంలో ఆమె లేదు. మరి ఎలా తెలిసింది ఆమెకు? తెలిసిపోయాయి, ఆ నోట పాకుతూ వెళ్ళిపోయింది సమాచారం అంతా. ఫలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎవరన్నా అడ్డు పెడితే వాడు అయిపోతాడు. ఇక ఎందుకు అయిపోతాడు? వాళ్ళ వెనక దేవుడు ఉన్నాడు. వాళ్ళ వెనక దేవుడు ఉంటే మరి మన వెనక ఉన్నది ఎవరు అనే ప్రశ్న ఆటోమేటిక్ వస్తుంది. మరి మన రాజులు ఎందుకు ఓడిపోతున్నారు వాళ్ళ చేతిలో? మరి మనకు కూడా దేవుళ్ళు దేవతలు విగ్రహాలు అన్ని ఉన్నాయి కదా. మనం అన్ని ఒట్టి విగ్రహాలు, ఒట్టి దేవుళ్ళు దేవతలు, అవి దేవుళ్ళు కాదు దేవతలు కాదు. మనకు తెలియక మనం అలా పూజిస్తున్నాం అంతే. అసలు దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనే దేవుడు. ఎవరి సముద్రం రెండు పాయలు అయిపోవడం అసలు మన చరిత్రలు ఎప్పుడన్నా ఉందండి? మన దేవుడు ఎప్పుడైనా అటువంటి జరిగించారండి మనం విన్నామా అండి? లేదు కదండి. అంటే దీన్ని బట్టి దేవుడు ఎవరన్నా మనకు రూఢ అయిపోతుంది? ఇశ్రాయేలీలు వెనుక్కున్న ఆయనే అసలు సత్యమైన దేవుడు అన్నమాట. ఇలా ప్రజలకు తెలియటం దేవుని ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ పనులు జరిగించడం వెనుక, సూచక్రియలు జరిగించడం వెనుక, ఇలా ప్రపంచంలోకి దేవుడి గురించిన ఒక అభిప్రాయం, ఒక ఆలోచన వెళ్ళిపోయింది, పాకింది, అది విస్తరించింది, స్థిరపడింది. తర్వాత ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ సూచక్రియలు అద్భుతాలు ఇటువంటివి చేయాల్సిన అవసరం దేవునికి రాలేదు. వారి తిరస్కారాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని అన్య జనులకు అప్పచెప్పేశాడు. వారికి ఇవ్వబడిన దేశాన్ని వాళ్ళ చేతుల నుంచి తీసే అధికారాన్ని తీసేశాడు. కొంతమంది కొన్ని దేశాలకు బానిసలుగా వెళ్ళిపోయారు, మరికొంతమంది అదే ప్రాంతాల్లో బానిసలుగా బ్రతకడం మొదలుపెట్టారు. పరిస్థితి అంతా తలక్రిందులైపోయింది. అప్పుడు మరలా వారి మీద జాలిపడినటువంటి దేవుడు వారిని విడిపించే ప్రయత్నం చేశాడు, లేదా వారి ద్వారా తన పనులు మళ్ళీ తన నామ ఘనతకు కీర్తి తీసుకొచ్చి కీర్తి రప్పించే చర్యలకు దేవుడు రంగం సిద్ధం చేశాడు. ఈ క్రమంలో కొన్ని విశేషమైన కార్యములను దేవుడు ప్రణాళికాబద్ధంగా జరిగించుకుంటూ వెళ్ళాడు. ఆ క్రమంలోనే మరలా దేవుని గూర్చిన మాట
ప్రపంచ దేశాలకు పాకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన దేశాలలో తూర్పు దేశాలు కూడా ఉన్నవి. ఎలా చెప్పగల చూద్దాం. మనం చిర గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి అహష్వారోషు దినములలో జరిగిన చర్యల వివరము. అహష్వారోషు మాదీయ పారశీకుల వంశావళి, దానికి సంబంధించిన వాడు అహష్వారోషు. వారి రాజ్యం ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది. చాలా దేశాలు ఇతడి నియంత్రణలోనికి వచ్చేశాయి. ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఈ మాదీయ పార్శికులు అనేవాళ్ళు పరిపాలించారట? అహష్వారోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని అన్నాడు. హిందూ దేశము, హిందూ హిందూ సింధ్ అనే ప్రాంతాన్ని నాటి ప్రజలందరూ కూడా, ఇప్పటికీ ఆ పర్షియన్ ప్రాంతపు ప్రజలు మరియు ఈ అరబిక్ ప్రాంత ప్రజలందరూ కూడా, అలాగే ఇటు ఇస్రాయెల్ మొదలుకొని అటు ఆఫ్రికన్ కంట్రీస్ వరకు కూడా హింద్ అని పిలిచేవారు. హింద్ అని పిలిచేవారు అన్నమాట. హింద్ అనగా ఇప్పుడున్నటువంటి హిందూ మతం కాదు. సింధ్ అనే ప్రాంతం లేదా ఒక నదికి ఉన్నటువంటి పేరును బట్టి దానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను, అనగా ఆ నదీ పరివాహక ప్రాంతాలను అంతటినీ కూడా హింద్ అనే పేరుతో నాటి ప్రపంచం పిలిచేది. అనగా ఆ సింధు నదికి ఆవల ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ఇటువైపు ఉన్నదంతా కూడా పూర్తిగా ఈ ఇరాన్ను, పాకిస్తాన్ బోర్డర్స్, ఇరాను, ఆఫ్ఘనిస్తాన్ను ఈ ప్రాంతాలు వస్తే సింధు నదికి ఆవల ఉన్నదంతా కూడా ఇప్పుడున్నటువంటి భారతదేశము, పాకిస్తాన్లోని మరికొంత భాగము, అలాగే అటు నేపాలు, అటు హిమాలయాల వైపు, అటువైపు ప్రాంతాలన్నీ కూడా వస్తాయి. వీటన్నిటినీ కలిపే తూర్పు దేశాలు అని పిలిచేవాళ్ళు. తూర్పు దేశాలు. ఓకేనండి. ఇక్కడ మళ్ళీ మనం చదివితే అహష్వారోషు దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశము మొదలుకొని అనగా ఇప్పుడున్నటువంటి భారత భూభాగము, అంటే ఇన్క్లూడింగ్ చాలా వస్తాయి, భారతదేశము, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతం కిందకి వచ్చేస్తాయి అనమాట. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు. కూషు అంటే ఎక్కడుంది? ఇది కింద ఒకటి నంకి వేసి రాసి చూడండి, ఇథియోపియా, అనగా ఇథియోపియా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇథియోపియా. అనగా అటు భారతదేశం నుండి, ఇప్పుడున్నట్టు భారత భూభాగం నుండి అటు ఇథియోపియా. ఇథియోపియా ఆఫ్రికాలో ఉంది, భారతదేశం ఆసియాలో ఉంది. ఆసియాలో, ఓకేనండి. అనగా రెండు ఖండాలలో విస్తరించి ఉన్నటువంటి ఒక రాజ్యం. వీళ్ళు పరిపాలించినటువంటి మెడో పెర్షియన్ కింగ్డమ్ అనమాట, పారశీక, మాదీయ పారశీక సామ్రాజ్యము. ఏమండి అంటే ఈ దేశపు రాజులు ఇంచుమించుగా ప్రపంచంలోని చాలా భూభాగాన్ని పరిపాలించుకుంటూ వెళ్ళారు. ఈ అహష్వారోషు ఆ దేశాన్ని పరిపాలించిన పారశీక చక్రవర్తి. ఇతన్ని జెరక్సీస్ అని కూడా పిలుస్తారు, జెరక్సీస్ అని పిలుస్తారు. ఇతడి పాలనలోనే ఇప్పుడున్నటువంటి భారతదేశం ఉండేది. ఇకపోతే ఈ సింధు నది ప్రవహించే ప్రాంతాన్ని హిందూ దేశం అని పర్షియన్లు కూడా పిలిచేవారు. ఆ రోజు అహష్వారోషు ప్రపంచాన్ని పరిపాలించేసరికి అతడు 127 సంస్థానాలలో ఒకటిగా ఈ హిందూ దేశం అనగా ఇప్పుడున్న భారతదేశం కూడా ఉంది. ఓకేనండి, వెరీ గుడ్. ఇకపోతే చరిత్రకు మనం వెళ్ళి ఆలోచిస్తే భారతదేశాన్ని డారియస్ అనే రాజు పరిపాలించినట్లుగా వికీపీడియాలో కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం సుమారు 515లోనే డారియస్ సింధు నది చుట్టూ ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నాడు. సింధు నుండి గాంధార, అనగా ఇప్పుడున్నటువంటి కంచి, గాంధార వరకు అతని కంట్రోల్లో, అతని నియంత్రణలో ఉన్నది. డారియస్ వన్ అని ఇతన్ని ఇంగ్లీష్లో పిలుస్తారు. అయితే అతనిని తెలుగులో దర్యావేషు అని కూడా పిలుస్తారు, దర్యావేషు. ఈ దర్యావేషుని కూడా, అనగా ఇతడి గురించిన వివరణ కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. మొట్టమొదట అహష్వారోషు అనే రాజును చూశాం మనం. తర్వాత దర్యావేషు పరిపాలనలో కూడా ఈ భారతదేశం ఉన్నది. చూడండి, ఎజ్రా గ్రంథములో 4వ అధ్యాయము 5వ వచనం. మరియు పారశీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములలోనూ
పారసీకా దేశపు రాజైన దర్యావేషి యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశములను భంగపరుచుటకై. అక్కడ ఒక రాజకీయం జరుగుతుంది మనకు తెలుసు. యెరూషలేములో ఆ దేవాలయాన్ని పునరుద్ధరించనివ్వకుండా చాలా కుట్రలు చేసుకుంటూ వెళతారు. దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే వారి ప్రస్తావన చేస్తున్నాడు. పారసీక దేశపు రాజైన కోరేషి యొక్క దినములు, అలాగే అతని తర్వాత పారసీక దేశపు రాజైన దర్యావేషి యొక్క, అనగా రాజులు మారుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని చేపట్టారు. వీరి అధికారంలో భారతదేశం కూడా ఉన్నది. 127 సంస్థానాలలో భారతదేశం కూడా ఉన్నది అన్నది మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. ఓకేనండి, వెరీ గుడ్. అయితే ఇంత ప్రత్యేకంగా దేవుడు వీళ్ళ పేర్లు, వీళ్ళ పరిపాలన, వీటిని గురించి వ్రాయించవలసిన అవసరం ఏమొచ్చింది అని మనం ఆలోచించినప్పుడు, పాడైన యెరూషలేము దేవాలయాన్ని మరమ్మతులు చేయించడానికి, పునర్నిర్మించడానికి దేవుడు సంకల్పించాడు. దాని కొరకు దేవుడు అన్యజనులైన ఆ రాజుల మనస్సులను ప్రేరేపిస్తాడు. అర్థమవుతుందా అండి? అన్యజనులైన ఆ రాజుల మనస్సులను దేవుడు ప్రేరేపించాడు. వారికి కొన్ని విషయాలు తెలియపరిచాడు. వాటిని మనం పరిశీలిస్తే చూడండి, రెండవ దిన వృత్తాంతం దగ్గరికి వెళదాం. మన భారతదేశంలోకి లేదా సింధు ప్రాంతంలోకి లేదా తూర్పు దేశాలుగా పిలువబడుతున్న భూభాగాలలోనికి ఆ ప్రజలలోకి బైబిల్ను గూర్చిన సమాచారము, బైబిల్ దేవుడు గూర్చిన వివరణ, బైబిల్లో వ్రాయబడిన వచనాలు ఎలా వెళ్ళాయి అన్నది మనం చేస్తున్న పరిశోధన ఈ పాఠం అంతా కూడా. ఓకేనా? భారతదేశంలోకి బైబిల్ ఎలా ప్రవేశించింది, యెహోవాను గూర్చిన సమాచారం ఎలా వెళ్ళింది అన్నది మనం పరిశీలిస్తున్నాం. సబ్జెక్ట్ నుంచి మీరు బయటకు వెళ్ళిపోతారేమో అని మళ్ళీ జస్ట్ మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. రెండవ దిన వృత్తాంతములు 36:22, పారసీక దేశపు రాజైన కోరేషు ఎలుబడి అందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సు ప్రేరేపింపగా అన్నాడు. కోరేషు పారసీక దేశపు రాజు, ఇతడు చాలా మంచివాడండి, మంచి మనస్తత్వం కలిగినవాడు. ఈ కోరేషు మనస్సును దేవుడు ప్రేరేపించాడట. మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించను. దేవుడు ఏది చెప్పాడో, అతడికి ఏది కనబరిచాడో దాన్ని ప్రకటన చేయించాడు. ఎక్కడ చేయించాడు? ఎక్కడ చేయించాడు? తన రాజ్యం అంతటను చాటించి అన్నాడు. రాజ్యం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికుంది? సింధు పరివాహక ప్రాంతం నుండి, అనగా ఇప్పుడు ఉన్నటువంటి కంచి, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కంచి భూభాగాలు, కంచి ప్రాంతం నుండి ఇథియోపియా, ఆఫ్రికాలోని ఇథియోపియా దేశం వరకు 127 సంస్థానాలు వీళ్ళ అండర్లో ఉండేవి. ఆ రాజ్యంలో చాటింపేయించాడు. గమనించండి, చాలా జాగ్రత్త గమనించండి. ఆ రాజ్యంలో ఏమని, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా అన్నాడు. ఎవరు? కోరేషు. ఆకాశమందలి దేవుడైన యెహోవా అనే మాట ఎవరి నోటొచ్చింది? రాజు నోటొచ్చింది. రాజు నోట ఒక దేవుని మాట పలికితే, దేవుని మాట పలికితే ప్రజలందరూ ఆ మాట మీద దృష్టి పెడతారు అనే సంగతి మనకు బాగా తెలుసు. ఇటీవలి కాలంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఓకేనా? ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, దాని మీద ప్రధానమంత్రి మాట్లాడాలి అని పట్టుబడతాయి ప్రతిపక్షాలు. మీరు గమనించండి, ప్రధానమంత్రి మాట్లాడాలి. అలా మాట్లాడితే దేశ ప్రజలందరూ అతడి మీద దృష్టి పెడతారు, అతడు చెప్పే విషయం మీద దృష్టి పెడతారు, దాని గురించి ఆలోచిస్తారు. అంతే కదా, ఇటీవల ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి కూడా మన మతాన్ని, మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి అనే మాట కొందరి మంత్రుల నోట వస్తుంది. హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన నోట ఈ మాట వచ్చింది, పేపర్లో వేశారు, చదివాను నేను. హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి అనే మాట అతడి నోట. ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో హిందువులందరూ దాని మీద దృష్టి పెడతారు.
ఆలోచించండి. ఒక ప్రముఖ వ్యక్తి నోట ఒక ప్రత్యేకమైన మాట వచ్చిందంటే అది రాజు నోట వస్తే, ఏకంగా రాజు నోటే వస్తే దాన్ని ప్రతి మనిషి ఆలోచించి దాని ప్రకారం నడుచుకొనక తప్పదు. ఇంతకీ ఇప్పుడు మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో, కానీ అప్పటి ప్రజలు ఉన్నది రాచరికల్లో. రాజు ఏది శాసిస్తే దాన్ని అనుసరించి తీరవలసింది. ఎవరైనా ఎదురు ప్రశ్నించడానికి కానీ మాట్లాడడానికి కానీ దాన్ని తిరిగి విమర్శించడానికి కానీ తిట్టు కొట్టడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి కోరేషు అనే ఈ అతిపెద్ద రాజు చక్రవర్తి ఎవరిని దేవుడని ప్రకటించాడు? ఆకాశమందలి దేవుడైన యెహోవా. ఇంతకీ ఆయన చేశాడు ఇదంతా నాకు అంటున్నాడు. ఏం చేశాడట? లోకమందున్న సకల జనులను నావశం చేశాడు అంటున్నాడు. నావశం చేశాడు. యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు అన్నాడు. ఏంటి, దేవుడు రాజు గారికి ఆజ్ఞ ఇచ్చాడా, మందిరం కట్టించమని చెప్పాడా? మరి ఇంతవరకు మనం పూజిస్తున్న ఈ దేవుళ్ళు ఎవరు రాజుగారికి కనపడేవి చెప్పలేదా? అంటే రాజుగారు ప్రకటించిన ఈయనే దేవుడా? దేవుడన్నమాట. అని యెరూషలేములో తనకు మందిరము కట్టించడానికి ఆజ్ఞ ఇచ్చినాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు? వారు బయలుదేరవచ్చు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక. వెళ్ళండి. నాకు ఈ స్థాయిని ఇచ్చినటువంటి నా దేవుడు నాతో చెప్పిన మాట నేను మీకు చెబుతున్నాను. మీలో ఎవరు ఆయనను నమ్ముకుంటున్నారో వెళ్ళి కట్టండి, ఎవడన్నా అడ్డు పెడితే వారి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు కోరేషు. కోరేషు అనే రాజు ఏమండి, ఎంత మంచి మాట, ఎంత మంచి మాట చూశారండి. ఒక అన్య రాజు నోట దేవుని మాట, అన్య రాజు నోట దేవుని మాట. యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి. మొదటి వచనం, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి చెప్పుచున్నాడు. కోరేషును గురించి చెప్పుచున్నాడు. 13వ వచనం, నీతిని బట్టి కోరేషును రేపు తిని అతని మార్గములన్నీ సరాళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనమును తీసుకొనకయు, లంచము పుచ్చుకొనకయు, నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. ముందుగానే చెప్పాడు దేవుడు జరిగిస్తాను అని. అదే అతడి ద్వారా జరిగిస్తున్నాడు అన్నమాట. సైరస్ అని కోరేషుని పిలుస్తారు చరిత్రలో. సైరస్ అని ఈ కోరేషు దేవుడు గురించి ప్రకటించాడు. ఏమండి, కాబట్టి ఇతడి చాటింపు ఎక్కడెక్కడికి వెళ్ళింది? ఇథియోపియా దేశం మొదలుకొని హిందూ దేశం వరకు, అనగా భారతదేశంలో ఉన్న అతడి సంస్థానాల వరకు మొత్తం చాటింపు వేయించడం జరిగింది. దేవుని మాట ప్రచురితమైపోయింది. యెహోవాయే దేవుడు అనే సంగతి లోకంలోకి బయలు వెళ్ళిపోయింది. ఒకసారి ఇస్రాయేల్ ప్రజలలో జరిగించిన సూచిక్రియల ద్వారా వెళితే, ఈ సందర్భంలో సాక్షాత్తు రాజు నోట, రాజు ఇచ్చిన ఆజ్ఞ ద్వారా వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే ప్రజలందరూ ఆ దేవుడి గురించి ఆలోచిస్తారు, ఆ దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, ఆ దేవుణ్ణి పూజిస్తారు. అంటే యెహోవాను గూర్చిన వార్త సమాచారము అనేక విధములుగా ప్రపంచంలోకి వ్యాపించింది. దానిలో భారతదేశం కూడా ఉన్నది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఓకేనా అండి? ఎందుకు జరిగించాడు దేవుడు ఇదంతా? తన నామాన్ని ప్రపంచానికి తెలియపరచడానికి. దాన్ని తెలియని వారు, తెలుసుకోని వారు, యెహోవా అంటే ఎరుగని వారు అసలు ఎవరు ఉండకూడదు. అది దేవుని ఆలోచన. ఇంకా చూద్దాం దానియేలు గ్రంథంలో. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం, అప్పుడు రాజుకు దర్యావేశు లోకమంది అంతటా నివసించి సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. సకల సంస్థానాలకు రాయిస్తున్నాడు మాట. నా సముఖమును నియమించినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను అన్నాడు. ఎందుకు జరిగిందో, ఎందుకు ఈ మాట వచ్చిందో మనందరికీ తెలుసు. దానియేలు అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది రాజుకి. అయితే దానియేలు మీద కుట్ర చేసి దానియేలు మిమ్మల్ని పూజించకుండా ఎవరో యెహోవాట ఆ దేవుణ్ణి పూజిస్తున్నాడు,
మరి మీరేమో మిమ్మల్ని పూజించిన వాళ్ళని పట్టుకుని సింహాల భూములో వేసి చంపాలని ఆజ్ఞ ఇచ్చారు కదా, దానిని మీరు అడిగి దానియలు కాబట్టి ఇప్పుడు దానియలు తీసుకెళ్లి సింహాల భూములో పడచేయండి అని చెప్పి వాళ్ళు కుట్ర చేస్తారు, దానియల మీద కుట్ర చేస్తారు మనకు తెలుసు. అప్పుడు రాజు చాలా బాధపడినప్పటికీ కూడా తాను ఇచ్చిన ఆజ్ఞను తానే బ్రేక్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే తీసుకెళ్లి సింహభూములో వేసేయమంటాడు. తీసుకెళ్లి పడేసినప్పటికీ కూడా పాపం చాలా బాధపడతాడు రాజు. ఒక మంచి వ్యక్తిని నేను ఇలా చేశాను, వీళ్ళందరూ కుట్ర చేయించి నా చేత ఇలా చేయించారు అని చెప్పి చూడండి 18వ వచనం. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు. మనసులో బాధపడిపోయాడు రాజు. అతనికి నిద్ర పట్టకపోయాను, దానియలకు జరిగింది చూసి నిద్ర పట్టలేదట. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ ఎందుకు త్వరపడిపోయాను. ఒక ఏదో నమ్మకం, దానియేలు దేవుడు గొప్పవాడు కాబట్టి తప్పనిసరిగా దానియేలును బ్రతికించి ఉంచుతాడు అనే ఒక నమ్మకంతో త్వరపడి అక్కడికి పరిగెత్తుకు వెళ్ళి గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. గుహ దగ్గరికి వెళ్ళి పిలిచాడంటే నమ్మకం ఉంది, దానియేలు దేవుని మీద రాజుకు నమ్మకం ఉంది. ఆలోచించాలి మీరు ఇక్కడ అసలు విషయం. అదే నమ్మకంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, లేదు దానియేలకు అలా జరిగి ఉండదు, అలా జరగకూడదు, అతడి దేవుడు గొప్పవాడు, అతడు కాపాడుతాడు, దానియేలు ఆయన కాపాడుతాడు అనే ఒక ఆశతో తాపత్రయంతో అచంచలమైనటువంటి విశ్వాసంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి పిలిచేటప్పటికి దానియేలు ఏమంటున్నాడు, దానియేలు రాజు చిరకాలము జీవించుగాక అని సింహపు బోర్లో వచ్చి వెనక్కి తిరిగి మాట్లాడుతున్నాడు అంటేనండి, రాజుకు గుండు పగిలిపోయి ఉంటుంది. అసలు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడి తిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, దేవుని దృష్టికే నేను నీతిమంతుడే నిర్దోషిని కదా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా, దేవుడే నన్ను నిర్దోషిని ప్రకటించాడు కదా అనేటప్పటికీ రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై ఒక్కసారిగా ఉప్పొంగిపోయాడు. రాజు అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుంచి బయటికి తీయని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయట తీసిరి. అతడు తన దేవుని ఎందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. కాబట్టి తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, దానియేలు మీద నింద మోపిన వాళ్ళందరినీ ఆ దేశంలో గుహలో వేసేశారు. వెరీ గుడ్. దీని అంతటిని చూసినటువంటి రాజుకి దానియేలు నమ్ముకున్న దేవుడైన యెహోవా మీద అతికి తిరుగు లేకుండా పోయిందండి విశ్వాసానికి. ఈయన కదా దేవుడు అంటే అనుకున్నాడు. అందుకే అప్పుడు రాజుకు దర్యావేశు లోకమందంతటా నివసించు సకల జనులకు, చూడండి లోకమందంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను పారసీక రాజు, మీకు క్షేమాభివృద్ధి కలుగుగాక నా సముఖమున నియమింపబడినది ఏమనగా నేను ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమునందు వణుకుచుండాలి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకునుకు ఉండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను శుచిక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు, ఆయనే సింహాల నోట నుండి ఈ దానియేలు రక్షించాడని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకులకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లను అన్నాడు. చూడండి, ఇద్దరు రాజుల కాలాల్లో పనిచేశాడు దానియేలు. అంటే అటు కోరేషు కాలంలోను ఇటు దర్యావేషు కాలంలోను దేవుని గూర్చిన సమాచారము ప్రపంచంలోకి విస్తరించి వెళ్ళింది. ఇప్పుడు ఆలోచించండి, అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి తండ్రి అయిన దేవుడైన యెహోవాను గురించి తెలుసా? తెలుసు. తూర్పు దేశాల్లో ఉన్న వారికి దేవుడైన యెహోవా గురించి, ప్రవక్తల గ్రంథాల గురించి, వచనాల గురించి, రాజుల ఆజ్ఞల గురించి తెలుసా? తెలుసన్నమాట. ఆలోచించండి, తెలుసన్నమాట. మరి నిన్నగాక మనం వచ్చిందని భారతదేశానికి ఎలా చెబుతారు? ఎందుకంటే క్రైస్తవులమైన మనకు సత్యం తెలియలేదు కాబట్టి. మనం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని దీవుని వెతుకుతున్నామే తప్పించి బైబిల్ను పరిశీలించట్లేదు, వెతకలేదు కాబట్టి మనకు నిజాలు తెలియవు, సత్యాన్ని గ్రహించే జ్ఞానం మనకు లేదు, మనం వంట పట్టించుకోలేదు, మన తాత ముత్తాతలు మన తల్లిదండ్రులు మనకు నేర్పించలేదు, ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నేర్పించట్లేదు. మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే చక్కటి విద్య గురించి చెప్తారు, మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడండి. పాప ఎంటెక్ చేస్తుందండి, బిటెక్ అయిపోయింది, పాప ఎంటెక్ చేస్తుంది.
మా చిన్నోడు ఇంటర్మీడియట్ వచ్చాడండి, ఇంకా రాస్తున్నాడు బైపీసీ ఎంపీసీ రాస్తాడు. ఏం చదువుతున్నారు కూడా సరిగ్గా తెలియదు కొంతమందికి, తమ పిల్లలు ఏం చదువుతున్నారు కొంతమంది తల్లిదండ్రులకు కూడా తెలియదు. బాగుంది కదండి, చాలా బాగుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా ఇలా దేవుని వాక్కు ప్రపంచమంతటా విస్తరించిపోయింది. అలా భారతదేశాన్ని అనగా తూర్పు దేశాల్లోనూ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఈ పారశీకపు రాజులు, పారశీకపు రాజైన కోరేషు నుండి పరిపాలించిన మిగిలిన చక్రవర్తులందరి గురించి కూడా బైబిల్లో ప్రస్తావించబడింది. కోరేషు గురించి వ్రాయబడింది, దర్యావేషు గురించి వ్రాయబడింది, ఓకేనా అండి, అహష్వారోషు గురించి వ్రాయబడింది, అర్తహషస్త అనే అతని గురించి అనే రాజు గురించి వ్రాయబడింది, దర్యావేషు టూ గురించి వ్రాయబడింది. అనగా తెలుసు కదా, తాతల పేర్లు తండ్రుల పేర్లు పెట్టుకుని హేరోదు హేరోదు వన్ హేరోదు టూ ఇలాగా పరిపాలిస్తూ ఉంటారు. ఆయా దేశాల రాజులను ఆయా పేర్లతో పిలుస్తూ ఉంటారు మనకు తెలుసు. కాబట్టి ప్రేమల దేవుని పిల్లారా, ప్రపంచానికి దేవుని గురించిన సమాచారం ఉన్నది, అయితే దాన్ని పట్టించుకుని ఆలోచించేవాళ్ళు కొద్దిమందే. దాన్ని పట్టించుకుని ఆలోచించేవాళ్ళు, దాని గురించి ఎదురు చూసేవాళ్ళు, నిరీక్షణ కలిగి ఉండేవాళ్ళు కొద్దిమందే, తక్కువ మందే. ఆ కొద్దిమంది వలనమే సత్యం అనేది బయటపడుతూ ఉంటుంది. ఆ కొద్దిమందిలో ఉన్న బహు కొద్ది మందే తూర్పు దేశాల నుండి యేసుక్రీస్తు గారి జననాన్ని, ఆయన నక్షత్రాన్ని బట్టి వెతుక్కుంటూ వెళ్ళినటువంటి జ్ఞానులు, జ్ఞానులు. వారికి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మాటలు అంటే, గతంలో పరిపాలించిన రాజుల ఆజ్ఞల ద్వారా. అసలు ఇశ్రాయేలు దేవుడు అంటే ఎవరో, యెహోవా అంటే ఎవరో, ఆయనను గురించిన మాటలేమిటో, ఆయనకు సంబంధించిన గ్రంథం ఏమిటో, ఆయన ప్రవక్తల వచనాలు ఏమిటో ప్రపంచ ప్రజలలోనికి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అవి ప్రాకాయి. రాజే ఫలానా దేవుణ్ణి పూజించండి అని ఆజ్ఞాపించిన తర్వాత, చాటింపు వేసిన తర్వాత, ప్రజలు తప్పనిసరిగా ఆ దేవుడి గురించి ఆలోచించి నేర్చుకుని పూజించవలసిందే, ఆరాధించవలసిందే, అతడిని కొలవలసిందే, అతడికి లోపడవలసిందే. ఎందుకంటే రాజే చెప్పాడు, రాజే ధ్రువపరిచాడు అంటే అతడే దేవుడన్నమాట, మిగిలిన వాళ్ళు దేవుళ్ళు కాదన్నమాట. అది ఆ రాజు ప్రకటించినటువంటి సత్యం. అలాగే సువార్త ప్రపంచమంతా దేవుని గురించిన మాట నాటి నాటి కాలంలో వ్యాప్తితమైంది. ఆ దానిని, ఆ మాటలోని జ్ఞానాన్ని ఆ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు గ్రహించారు. వాళ్ళు యెరూషలేమునకు, బెత్లహేమునకు ప్రయాణమై, నక్షత్రాన్ని బట్టి ప్రయాణమై వెళ్ళారు. కాబట్టి భారతదేశంలోకి నిన్న మొన్న వచ్చేసినటువంటి గ్రంథం కాదండి బైబిల్ అంటే. సడన్ గా పుట్టుకొచ్చేసిన వాడు, బ్రిటిష్ వాళ్ళ ద్వారా పుట్టుకొచ్చేసిన వాడు కాదు తండ్రి అయిన దేవుడైన యెహోవా అంటే. అర్థమైందా? లేకపోతే క్రైస్తవ్యం కేవలం తోమా ద్వారా భారతదేశంలోనికి ప్రవేశించింది అనటం అవాస్తవం. తండ్రి అయిన దేవుని గురించిన మూలాలు, బైబిల్కి సంబంధించిన సంగతులు, యేసుక్రీస్తు అనే ఆయన పుడతాడు, మెస్సీ అనే ఆయన పుడతాడు, బెత్లహేంలో పుడతాడు, ఇస్రాయేల్లో పుడతాడు అనే విషయం భారతదేశంలోని తూర్పు దేశాలలోని ప్రజలలో చాలా మందికి తెలుసు. దాని కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు, దానిని విశ్వసించి ఆయనను పూజించి ఆ తండ్రి అయిన దేవునికి మొరక్కిన వాళ్ళున్నారు. ఇది చరిత్ర చెప్పని నిజం, ఇది చరిత్రకు తెలియని చరిత్ర. భారతదేశానికి తండ్రి అయిన దేవుని గురించిన సమాచారం ఎలా వెళ్ళిందో చరిత్రకు తెలియదు. మరి దేనికి తెలుసు? కేవలం బైబిల్కు మాత్రమే తెలుసు. కాబట్టి చరిత్రకు చరిత్ర నేర్పించేది ఏదంటే బైబిల్. బైబిల్ చెప్పనిది చరిత్ర కానే కాదు, తెలుసుకోండి. ఒక చరిత్రను బైబిల్ రూఢిపరచకపోతే అది చరిత్ర కానేరదు. బైబిల్ అంగీకరించాలి, ఒక శాస్త్రపరమైన పరిశోధన అయినా, ఏమండి, ఒక ఒక ప్రపంచంలో వెళ్ళునుకుపోయిన ఒక సమస్యకు పరిష్కారం అయినా, లేకపోతే ఒక చరిత్రకు సంబంధించినటువంటి ప్రశ్న అయినా సరే, ఏదైనా సరే దానికి పరిష్కారాన్ని, దాన్ని స్థిరపరచడాన్ని, దాన్ని రూఢిపరచడాన్ని బైబిల్ ద్వారా మాత్రమే చేయగలము. మానవ జ్ఞానం ద్వారా, మానవ కల్పిత పుస్తకాల ద్వారా ఎంత మాత్రము కాదు, కా నేరదు అని తెలుసుకోవాలి. అందుకే ప్రపంచ చరిత్రకు చెదలు పడితే ఆ చెదలను వదలగొట్టే సామర్థ్యం కలిగిన ఏకైక గ్రంథము బైబిల్ అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, ఇది పాఠం, ఇది పాఠం. ప్రపంచ ప్రజలకు ఎప్పుడో దేవుడి గురించి తెలుసు,
భారతదేశంలో ప్రజలకు భారతదేశంలోని సంస్థానాలకు ఎప్పుడో తండ్రి అయిన దేవుడు యెహోవా అని సంగతి తెలుసు. ఆయనే నిజమైన దేవుడని వారిని పరిపాలించిన రాజే చెప్పాడు. కాదంట వెళ్ళవరు. కాబట్టి పరీక్షల్లో రాబోయే ఈ పాఠాన్ని మీరందరూ చాలా జాగ్రత్తగా వినండి, భారతదేశంలో వచ్చే పరీక్షల్లో. ఓకేనా? ఇది మహాజ్ఞానము. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి విశేషమైన చారిత్రక జ్ఞానము. దీన్ని అభ్యసించండి, మీ బిడ్డలకు నేర్పించండి, రాబోయే తరాలను కాపాడండి. మన దేవుడిని, మన వాక్యాన్ని మనం కాపాడుకోవాలండి, లేకపోతే కనబడకుండా చేసేస్తారు. ఒకవేళ రాబోయే రోజుల్లో భారతదేశంలో సువార్త ప్రకటించగలిగే స్థితి లేకపోయినా సరే మన తరాలలో నర నరాన దేవుని వాక్యం జీర్ణించుకుపోవాలి. అది ఎలా వెళుతుంది? మన బిడ్డలకు మనమే చెప్పాలి. ఉగ్గు పాలతో వారికి పట్టాలి దేవుని జ్ఞానాన్ని, వాళ్ళకి నేర్పించగలగాలి. అది మనం చేయాలి. నిలిపి ఉంచుకోవాలి వాక్యాన్ని, నిలిపి ఉంచుకోవాలి. రాబోయే తరాలకు అందించడానికి, భవిష్యత్తు తరాలను కాపాడడానికి, వాక్యంతో వారిని వెలిగించడానికి మనం నిలిపి ఉంచుకోవాలి. మన హృదయాలలో నిలిపి ఉంచుకోవాలి, మన బిడ్డల రక్తాలలో దాన్ని నిలిపి ఉంచాలి. మనకు ఒక గంట సేపు వాక్యం వెంటకే బద్ధకం. ఒక్క 10 నిమిషాలు దేవుని మాటలు ఎక్కువసేపు చెబితే తట్టుకోలేరు, వినలేరు, నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళిపోయి పడుకుంటూ పోతారు అంతే. ఎక్కువసేపు లేట్ అయిపోతున్నాండి, అందుకే మేము వాక్యం వెళ్ళలేకపోతున్నామండి చాలా మంది చెప్తున్నారు. లేట్ అయిపోతుంది. పరలోకం కావాలా నీకు? దేవుడు నువ్వు అనుకున్నావని దేవుడు నీకు ఇచ్చేయాలి. తేరగా ఉన్నాడు అక్కడ దేవుడు. నువ్వు మాత్రం వాక్యం వినకుండా సోమరి పోతలా మంచం ఎక్కి పడుకో, దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు. జ్ఞానం మీద దృష్టి పెట్టద్దు, దేవుడి మీద దృష్టి పెట్టద్దు, ఆశీర్వాదాల మీద పెట్టండి దృష్టి. జబ్బు వస్తే దేవుడు తగ్గించాలి, ఆపద వస్తే దేవుడు కాపాడాలి. మన బిడ్డలందరినీ దేవుడు చల్లగా చూడాలి. వాళ్ళ బ్రతుకు బాగోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగోవాలి, వాళ్ళకు ఉన్నవి అన్నీ బాగోవాలి. దేవుళ్ళు మాత్రం బాగోకూడదు, వాక్యం మాత్రం వినకూడదు. వాక్యం వినిపించలేము వాళ్ళకి మనం. ఎందుకు దేవుడు దీవిస్తాడండి బిడ్డల్ని? ఎందుకు దీవించాలండి? ఎందుకు మన తరాలు బాగుపడాలి? ఎందుకు మన జీవితాలు బాగుండాలి? మనకెందుకు కొత్త సంవత్సరం? అదే అడిగాను మన. మనకు అవసరమా కొత్త సంవత్సరం? దేవుని గురించి ఆలోచించిన వాళ్ళం, దేవుని కొరకు పనిచేయని వాళ్ళం, దేవుని పట్ల శ్రద్ధ కలిగి లేని వాళ్ళం, వాక్యం వినడానికి ఆసక్తి ఉండదు, మనకు నిద్ర వచ్చేస్తుంటుంది, మనకెందుకు కొత్త సంవత్సరం? మనకు ఎందుకు ఇవ్వాలి దేవుడు కొత్త సంవత్సరం? అసలు అవసరమా? కొత్త సంవత్సరం గురించిన ప్రణాళిక ఏమైనా ఉన్నదా? దేవుని కొరకు ఏమైనా పనిచేసి దేవునికి చూపిద్దాము అనే తాపత్రయం ఏమైనా ఉందా? ఏదైనా నిర్ణయం ఉందా? ఏదైనా సంకల్పం ఉందా? ఉండదు. ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వదిస్తే ఇల్లు కట్టుకోవాలి, ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వదిస్తే గొలుసు కొనుక్కోవాలి. ఇవి మన దరిద్రపు గుడ్డ ఆలోచనలు. కాబట్టి దేవుని పిల్లారా, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ప్రవర్తనలతో ఉంటే మనం పరలోకానికి వెళ్ళాం. వెళ్ళిపోతాం అనుకోండి, ప్రార్థనతో వెళ్ళిపోతాం అనుకుంటారేమో భ్రమ. అయ్య గారు ఆశీర్వదిస్తే వెళ్ళిపోతారు అనుకుంటారేమో భ్రమ. జరగని పనది. దేవుని ఉద్దేశాన్ని భంగపరిచే వాళ్ళు, దేవుని జ్ఞానాన్ని స్వీకరించని వాళ్ళు, దేవుని మనసులోని భావనలకు రూపకల్పన ఇవ్వని వాళ్ళు, కార్యరూపంలో వాటిని చూపించని వాళ్ళు, దేవుడికి అవసరం లేదు. కాబట్టి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకోకండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. ఏమిటి పాపం? దేవుని ఉద్దేశాలను తెలుసుకోకపోవడమే పాపం, దేవుని పట్ల శ్రద్ధ కలిగి లేకపోవడమే పాపం. కాబట్టి ఇక్కడ నుండి అయినా శ్రద్ధ కలిగి ఉండండి, వాక్యాన్ని నేర్చుకోండి, నేర్పించండి, మీ బిడ్డలకు నేర్పించండి, మీ మనవులకు నేర్పించండి, మీ తరాలకు నేర్పించండి. ముందు మీరు నేర్చుకోండి.